యుగ యుగాలుగా మానవుడు కొత్త ప్రపంచాన్ని సృష్టించి నవ సమాజ స్థాపన చెయ్యాలని ప్రగతి పథాలను అన్వేషిస్తున్నాడు. ఆ నవోదయం కోసమే కలలు కంటున్నాడు. ఆ స్వప్నాలకు సాకారం కల్పించాలనే ప్రయత్నమే మా ఈ చిత్రం. ఏడుకొండలోమణ ఆంజనేయ స్వామి మీరే దిక్కు. గురు బండి పడపడా నా గుండె తడతాడా, కాస్త స్పీడ్ తగ్గించుకోరు. అరే నార్మల్ గా పెరిగినాయా? అది కాదు గురు, బండి ఇంత హై స్పీడ్ లో తోలతాం మందు కొట్టకూడదు గురు. నా యాళ్ళు ఇంకో సొక్కేస్తున్నా అంటే నా లారీ విమానాన్ని మించిపో. తీసుకోరా సరిగారే, ఏంద్రా వేసేసాలు? ఏముంటాయి వేసేసాలు? షెడ్ పోస్ట్ కాడ మామయ్యలు కాపేశారు, మొత్తానయ్య గారి లారీ కూడా పట్టుకున్నారు. మనం ఎలాగెళ్తావు ఏటో? పోరా నీ అబ్బ పిరికి నాయాల. పోదాం గురు, మళ్ళీ వాగావంటే నేరకేసి నూగుతున్నా అయ్యా. గురు మన డైవింగ్ ఎవడో బలైపోయాడు గురు. దిగే టైర్ పంచర్ అయిన చూడు, దిగా. అవును గురు పంచరే. గురు పంచర్ అయింది, ఇక ఈ రాత్రంతా మనం చల్లో పెడి తావాల్సిందే. ఆటో చూస్తే మనం హనుమాన్ జంక్షన్ కాడికి వచ్చావుతుందిరా. అవును గురు, అది హనుమాన్ జంక్షనే. అయితే నువ్వు టైర్ పంచర్ అయితే ఉండవు, నేను అటు ఊళ్ళోకి వెళ్ళి కాస్త మందు కొట్టొస్తానా. తప్పకుండా తిలకం ఇంటికి వెళ్తావు, ఆ జలసాలో పడి హాయిగా నిద్రపోతావు. మీరు వస్తే నీకు తెల్లు పడి కావాలి. తెల్లారు పడిపోతానంటే తిలకం దాని మధ్య నీకేం తెలుస్తుందిరా బ్యాంబసర్ నేర. లే
రాజా వచ్చాడుగా, ఇంకా మనం ఎల్లు వస్తాం. ఎల్లు మళ్ళీ రాక ఎరా రాజా, ఎల్ దారి తప్పొచ్చావే. నా ఏళ్ళ చక్రం అప్పుడప్పుడు గాడి తప్పితేనే మజా ఉంది. ఇదిగోనే నీ ముడుపు నీదే ఆలస్యం. వస్తా, రాకుండా ఉంటానా తేలకం? రాజా, ఏయ్, ఎప్పుడు ఉండేదేగా మందు? ఏంది ఆ మందు కంటే మత్తు గమ్మత్తు నీ ముందుందిరా. ఆశమా, నిన్నమ్మింది ఆవిడే. ఏయ్ రాజా, నా మాట ఇన్రా. ఏంటి? ఎప్పుడు నీతోనే ఉంటానరా. నీ మీద ఒట్టు. ఒట్టంటే మాటలు కావు చిలకమ్మ, అవి ఉత్తుత్తి ఆకలు కావు తిలకమ్మ, జంక్షన్ తిలకమ్మ. ఒట్టంటే మాటలు కావు చిలకమ్మ, ఒట్టంటే మాటలు కావు నీటి మూటలు కావు, ఏటి ఊటలు కావు పూల బాటలు కావు, అదే సయ్యాటలు కావు ఉత్తుత్తి ఆటలు కావు తిలకమ్మ, జంక్షన్ తిలకమ్మ, తిలకమ్మ తిలకమ్మ. ఒట్టంటే మాటలు కావు చిలకమ్మ, అవి ఉత్తుత్తి ఆటలు కావు తిలకమ్మ. పోయే నీ కులుకులే మరిగిన వాడు, కొంపలే తగలేస్తాడు తళుకులో మునిగిన వాడు, తడిసి ముద్దైపోతాడు నవ్వులో నలిగిన వాడు, నగుబాటు పాలవుతాడు నవాబుగా వచ్చిన వాడు, గులామై పడిపోతాడు. ఓనరైన గాని మరికినరైన గాని వాడు, ఓనరైనా గాని మరికైనరైనా గాని, నువ్వు ఎక్కించే ప్రతి మెట్టు ఎప్పుడో ఒకప్పుడు బోల్తా కొట్టు, నాకు తెలుసులే నీ గుట్టు, ఇక కట్టి పెట్టవే నీ ఒట్టు. ఉత్తుత్తి 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 ఆటలు కావు తిలకమ్మ, జంక్షన్ తిలకమ్మ, తిలకమ్మ తిలకమ్మ. ఒట్టంటే మాటలు కావు తిలకమ్మ, అవి ఉత్తుత్తి ఆటలు కావు తిలకమ్మ.
కొండానే ధోరును పుట్టించేవు. స్టీరింగు ముట్టకనే టన్నింగులు పట్టేవు. హారన్నంటేనే నీకు అబ్బబ్బో చెడ్డ చిరాకు. నువ్వేసే ప్రతి బ్రేకు గుండె గుండెకొక్క షాకు. నువ్వు తిలకమ్మ వైనా మరి తిలక సేవైనా. నువ్వు తిలకమ్మ వైనా మరి తిలక సేవైనా. ఒకరికే మనసివ్వడం నీ ఒంటికే సరిపోదు. ఒట్టు నిలుపుకోవడం నీ పుట్టుకలోనే లేదు. లేదు లేదు లేదు. ఉత్తుత్తి 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 మాటలు కావు తిలకమ్మ. జంక్షన్ తిలకమ్మ తిలకమ్మ తిలకమ్మ. ఒట్టంటే మాటలు కావు తిలకమ్మ. అవి ఉత్తుత్తి మాటలు కావు తిలకమ్మ. బాబాయ్ గురు పడుకో రాజా. నా యాళ్ళ తెల్లారకు ముందే లేకపోతే నీకేదని చెప్పిందే. గురు కొంచెం మెల్లిగా పోనీ గురు. ఎక్కడ చూసినా పొగమంచు ఏమీ కనపడతలేదు. అన్ని రోజులు మనవి కాదు గురు. కొంచెం ఆగెళ్దాం గురు. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ఏడుకొండల వాడ వెంకటరావడ. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. మళ్ళీ ఏడాదికి మన కష్టం ఫలించి ఇబ్బందులన్నీ తీరి ఈ ఇల్లు నా ఇల్లాలు కళకళలాడాలి. ఇదిగో అన్నయ్య. కమల నీకోసమేనమ్మా. మీ అన్నయ్య ఈ కొత్త సేద్యం చేయబోతున్నారు. ఈ దిబ్బ మీద వ్యవసాయం వచ్చి రావాలి. త్వరలో నీ మెళ్ళో మూడు ముళ్ళు పడాలి. పోవదినా వెళతా పర్వతి. అవేం మాటలు వెళ్ళొస్తా అనండి. అలాగే వెళ్ళొస్తా. గురు బండి గతుకుల్లో పడింది. పడ్డాడు గురు. ఈ చుట్టుపక్కల ఎక్కడ మనుషులు లేరు. పారిపోతాం పడుగురు. అవతల మనిషి సాగు బతుకులో ఉంటే పారిపోదాం వస్తుంటాం. అడిగిన పోయి నీళ్ళు సార్. గురు ఈ ముద్దాయి రాజా లారీని నిర్లక్ష్యంగా తోలి ఒక పేద రైతును అతని కుటుంబానికి ఆధారమైన ఎద్దును దారుణంగా చంపాడు యువరానా. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? చెప్పుకోవడానికి ఏముందండి. ఆ శివయ్య నా లారీ కింద పడి చచ్చిన మాట మాత్రం నిజం. కానీ నేను మాత్రం నిర్లక్ష్యం తోలేదు. నిర్లక్ష్యం కాకేమిటి? తప్ప తాగి మత్తులో నిషాలో బండితోలేవు అంతేనా? ఇదిగో చూడండి, నేను తాగిన మాట నిజం. కానీ విచిత్రమైందంటే మనం ఎంత తాగినా ఎక్కదు. సార్ నేను నిజం చెప్తున్నాను. ఆ ఏళ రోడ్డు అంతా ఒకటే పొగమంచు. కన్ను పొడుచుకున్నా కాపాడటం లేదు. నా ఏళ్ళు తెలియక అడుగుతాను. ఆ మనుషులు పడిన పారిపోతే నన్ను పట్టుకుని న్యాయంలో ఉండండి. ఇది కోర్టు, నువ్వు అలా మాట్లాడకూడదు. ఆ ఏళ్ళది అలవాటు అయిపోయింది లేండి. ఎస్ మిస్టర్ ప్రాసిక్యూటర్. ఏమే ప్రొసీడ్.
యువరాణ ఆ రాత్రి ఇతను జంక్షన్ తిలకం ఇంటికి వెళ్ళాడు. అవును వెళ్ళాను. అక్కడ ఏం చేశావు? మళ్ళీ దాగాను. ఆ తర్వాత? అది కూడా చెప్పమంటారా? ఆ రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నావు, పైగా మళ్ళీ తాగావు. ఆ కైపులోనే బండి తోలేవు. రోజు తాగేవాడికి కైపోయిందయ్యా కైపు. సారు, తాగినప్పుడే బండి అయినా ఆడదైనా మనదుపులో ఉండే. ఇది ఇతను నైజం. ఈ ముద్దాయి త్రాగుబోతు, వ్యభిచారి, హంతకుడు, తాను చేసింది తప్పని గ్రహించలేని మూర్ఖుడు. ఇతని అలక్ష్యం వల్ల ఒక నిండు కుటుంబానికి నీడ లేకుండా పోయింది. అటు చూడండి యువరాణ, ఒక సౌభాగ్యవతి అభాగ్యవతి అయింది. ఆమె నొసటి కుంకుమ శాశ్వతంగా చెరిగిపోయింది. ఆమె మాంగళ్యం మట్టిపాలయ్యింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఈ నేరస్తుంది కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నారు. బాబు గారు, దండాలు బాబు గారు. ఏమిటి ఇలా వచ్చారు బాబు గారు? సార్ మాకు న్యాయం చేయాలి. తప్పకుండా, కానీ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఇక్కడ కాదు, కోర్టులో చెప్పుకోండి. ఆ కోర్టులు అయ్యి మాకేం చేస్తాయి బాబు గారు? న్యాయం, న్యాయం కలగజేస్తాయి. కోర్టులు, చట్టాలు, మేము మీకు న్యాయం కలగజేయడానికే ఉన్నాం. చట్ట ప్రకారం అతన్ని శిక్షిస్తాం. శిక్షిస్తారు? ఆ కిరాతకుణ్ణి మీరు శిక్షిస్తారు? అందువల్ల మాకే న్యాయం జరుగుతుంది బాబు గారు. చెరిగిపోయిన నా కుంకుమని, తెగిపోయిన నా మాంగళ్యాన్ని, పోగొట్టుకున్న నా దైవాన్ని తిరిగి ఇస్తుంది ఆ మీ న్యాయం. నా దేవుడే బతికుంటే నా బిడ్డల్ని పెంచి పెద్ద చేసేవాడు. ఇప్పుడు ఆ బిడ్డలకి తండ్రిగా నిలబడుతుంది ఆ మీ న్యాయం. ఆ గుడ్డి తల్లికి, ఈ కుంటి తండ్రికి కన్ను కాలుగా ఉండి ఆదరించిన ఆ కొడుకుని వాళ్ళ కళ్ళ ముందుకు తెస్తుంది ఆ మీ న్యాయం. మా కుటుంబానికి జరిగిన ఈ అన్యాయానికి మీరేం న్యాయం చేస్తారు? అసలు ఎక్కడుంది మీ న్యాయం? బాబు గారు, ఆ లారీ డ్రైవర్కి ఏం చేస్తారో మాకు అక్కర్లేదు. కానీ ఒక్క మాట, కన్న బిడ్డను పోగొట్టుకునే మేము ఈ దరిద్రంతో బతకలేదు. మా కూర్చి చేయించండి బాబు గారు. అందరూ ఒక్కసారి మా సమయ దగ్గరికి పోతాం. బాబయ్య రండి. న్యాయశాస్త్రంలోని ప్రతి పేజీ, ప్రతి లైన్ నేరస్తుడికి తప్పనిసరిగా కఠిన శిక్ష పడి తీరాలని నిరూపిస్తున్నాయి. ఏ దేశంలో న్యాయమైనా ఈ నేరం విషయంలో ఒకే రకంగా ఏకీకరిస్తుంది. నేరానికి శిక్షే న్యాయం, అదే అన్ని న్యాయ చట్టాలకు సారం. చూడండి, న్యాయస్థానంలో హృదయానికి ప్రాధాన్యం లేదు, సాక్ష్యాలే ముఖ్యం, చట్టానికే ప్రాముఖ్యం. రుజువైందే సత్యం, దానిని బట్టే శిక్ష. బాగా ఆలోచించండి. అందువల్ల మా కుటుంబానికి ఏం న్యాయం జరుగుతుంది బాబు గారు? చెల్లిపోయిన ఆ గుడ్డి తల్లికి, గుడ్డి తండ్రికి కన్ను కాలుగా ఉన్నప్పుడు ప్రాణాలతో మళ్ళీ వస్తారా? పెళ్లి కార్యాలయ తల్లికి ఎవరు పెళ్లి చేస్తారు? నేను నేరస్తుని శిక్షించాలి, బాధ్యత కలిగిన చర్చి. అన్యాయం అయిపోయిన ఒక కుటుంబానికి న్యాయం కలగజేయాలి, మానవత్వం గల మనిషిగా. కానీ నేను చేసే చర్య, వేసే శిక్ష చట్టం చుట్టిన పరిధిలోనే ఉండాలి. ఎలా 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 అది ఎలా సాధ్యమవుతుంది మిస్టర్ రాజశేఖరం? నేరస్తుని శిక్షించడమే న్యాయం, లేకపోతే మనమే దోషులు అవుతాం. డెఫినెట్లీ మీ లార్డ్, నేరస్తుని శిక్షించవలసింది. కానీ ఆ శిక్ష విధించడంలో ఆంతర్యం ఏమి? నేరస్తుడు తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపంతో పరిహారం చేసుకుని
ఇంకెప్పుడు నేరం చేయకుండా ఉండాలనేగా. నువ్వు విపరీత వ్యాఖ్యానం చేస్తున్నావు మిస్టర్ రాజశేఖరం. చేసిన నేరానికి శిక్ష విధించడమే చట్టం యొక్క కర్తవ్యం. విషయాలతో చట్టానికి ప్రమేయం లేదు. ఫర్గివ్ మీ మిలార్డ్, చట్టానికి కర్తవ్యమే కాదు ప్రయోజనం కూడా ఉండాలి. అపరాధి చేతులకు సంకెళ్లు వేసి జైలు నాలుగు గోడల మధ్య బంధించి అతని చేత బండ జాగిరీ చేయిస్తే కలిగే ఫలితమేమిటి? జైలు గోడల్లాగే అతని హృదయం కూడా బండబారిపోతుంది. ఇనుప కటకటాల్లాగే అతని స్వభావం కూడా కరుడుగట్టుకుపోతుంది. ఒకసారి నేరం చేసిన వాడు కలకాలం నేరస్తుడుగానే మారిపోతాడు. అతనిలో చట్టం పట్ల గౌరవమే కాదు భయం కూడా హరించుకుపోతుంది. మిస్టర్ రాజశేఖరం, నువ్వు విప్లవవాదిలాగా మాట్లాడుతున్నావు. యుగ యుగాలుగా ప్రపంచంలో ఉన్న మేధావులందరూ తమ విజ్ఞానాన్ని అనుభవాన్ని పిండిపోసి న్యాయశాస్త్రాన్ని రూపొందించారు. ఇవన్నీ అర్థం లేని వెళ్ళు అనగలవా? లేదు మిలా, ఆ జ్ఞానము అనుభవము ఎప్పుడూ తప్పు కావు. కానీ మానవుని మేధస్సు పరిమితం కాదు, అది ప్రతిరోజు పెరుగుతున్నది. కొత్త దారులు నిర్మిస్తున్నది, కొత్త లోకాలను సృష్టిస్తున్నది. న్యాయశాస్త్రం కూడా మానవుడు రాసింది. అలాంటి న్యాయశాస్త్రంలో మాత్రం గిరిగీసి ఇదే ఆఖరి పేజీ అనడం న్యాయమవుతుందా? మిస్టర్ రాజశేఖర, మానవ ప్రవృత్తిలోని మంచి చెడు రెండూ ఉన్నాయి. మానవుడు నేరం చెయ్యకుండా ఉంటాడనుకోవడం భ్రమ. అలాంటి వాణ్ణి క్షమించి వదిలితే సమాజానికి అపకారం కాదా? ఐఎమ్ సారీ మిలార్డ్, నేరస్తుని క్షమించమని నేను అన్నాడు అనలేదు. అతన్ని శిక్షించవలసింది, కానీ ఆ శిక్ష ఎలా ఉండాలి? ఇప్పుడు ఈ లారీ డ్రైవర్ రాజా సంగతి ఆలోచించండి. చట్టరీత్యా అతనికి ఎంత కఠిన శిక్ష అయినా విధించవచ్చు, ఉరితీయవచ్చు, కానీ అది రక్తానికి రక్తం బలికొరడమే అవుతుంది. కానీ అతన్ని మంచి మనిషిగా మార్చడానికి ఉపయోగిస్తుందా? అతని నేరం వల్ల ఏ కుటుంబం కష్ట నష్టాల పాలైందో ఆ కుటుంబానికి ఆధారం ఏర్పరుస్తుంది. మనం వేసే శిక్ష ఉభయ పక్షాలకి ఉపకారం చేసేదిగా ఉండాలి. అదే నా ఆవేదన. అయితే అలాంటి శిక్ష విధించడం సాధ్యమవుతుందంటావా మిస్టర్ రాజశేఖర? సాధ్యం అవుతుందనే నా నమ్మకం మిలార్డ్, సాధ్యం కావాలి. ఇంతవరకు మనం అనుభవం అనే ఇటుకలతో శిక్ష అనే బందిఖానాన్ని నిర్మించి దాని ముందు చట్టాన్ని కాపలాగా పెట్టాం. ఇప్పుడు ఆ సంకుచితమైన సరిహద్దుల్ని ఛేదించాలి. మనిషిలో నైతికమైన విలువల్ని పెంపొందించే శిక్షా విధానాన్ని సృష్టించాలి. మంచి చెడుల్ని మదించి మానవత్వం అనే అమృతాన్ని అందుకోవాలి. అమృతంతో పాటు హాలాహలం కూడా ఉద్భవిస్తుంది మిస్టర్ రాజశేఖరం. అప్పుడేం చేస్తావు? దాన్ని నేను స్వీకరిస్తాను మిలా. నేను చేయబోయే ప్రయోగానికి నేనే బాధ్యత వహిస్తాను. అలాంటి నూతన ప్రయోగం చేయడానికి మీ అనుమతి అర్థిస్తున్నాను మిలా. ఆల్ రైట్, మేము అనుమతిస్తున్నాం. థ్యాంక్ యూ మిలా, థ్యాంక్ యూ. ఈ కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు విపులంగా పరిశీలించిన మీదట ఈ ముద్దాయి రాజా నిర్లక్ష్య వైఖరే శివయ్య తావుకు కారణమైందని రుజువైంది. రాజాను నేరస్తుడుగా నిర్ణయించడమైంది. ఇతనికి 2 సంవత్సరాలు కఠిన శిక్ష విధిస్తున్నాను. అయితే ఈ శిక్షాకాలం 2 సంవత్సరాలు ముద్దాయి జైలు 4 గోడల మధ్య కాక చనిపోయిన శివయ్య గ్రామంలో శివయ్య ఇంట్లోనే ఈ శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అంతేకాదు, ఈ శిక్షాకాలం అంతటిలోనూ ముద్దాయి చనిపోయిన శివయ్య పొలంలో సేద్యం చేయడం, వృద్ధులైన శివయ్య తల్లిదండ్రుల సేవ చేయడం, శివయ్య బిడ్డలకు చదువు సంఖ్యలు చెప్పించి వాళ్ల బాగోగులు చూడడం, ఆ కుటుంబాన్ని పోషించడం వగైరా బాధ్యతలు వహించాలి అని కోర్టు వారి ఉత్తర్వు. ఇది అన్నయ్య, మీరు కావాలంటే నన్ను ఉరిదీయండి, దీపాంతరం పంపిస్తుంది. అంతేగాని ఆ ఊళ్ళో ఆ ఇంటికి మాత్రం పంపిస్తుంది, మీకు దండం పెడతాను. నేరస్తుని ఇష్టాయిష్టాలను బట్టి శిక్ష విధించడం జరగదు. ఎక్స్క్యూజ్ మీ యువరానా, ఈ మీ తీర్పు ఏ న్యాయ చట్టాన్ని అనుసరించిందో తెలుసుకోవచ్చా? మిస్టర్ ప్రాసిక్యూటర్, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. న్యాయస్థానాలన్నింటిలోనూ అత్యున్నతమైన న్యాయస్థానం అనుమతి మీదని ఈ తీర్పు చెప్పాం. వాదోపవాదాలకి ఇక తావు లేదు, తీర్పు అమలు జరగవలసింది. నిన్న వాగులో దోశ సరిపోయేది. ఖైదీ దిగమా, కూర్చున్నాడు పెద్ద దొరలాగా. ఏంటి సారు, కొంపదీసి మళ్ళీ ఆగిపోయిందా? ఏయ్, ఈ రోజుల్లో మనుషులే తక్కువని ఆగిపోతున్నారు, బండ్లాగవా? చూడు, ఏడు నా మొహం తట్టు చూస్తా, అటు చూడు, ఆ కనపడుతుంది ఆ పల్లె, అదే నీ జైలు. తెలిసిందా? ఇక పోతే నువ్వు తిరగవలసిన హద్దులేమిటో చెప్తాను. ఇలా రావా, చూడు నా వేలు చూడు. చూసావా, తూర్పునుంది ఆ కొబ్బరి తోట, అదే నీ హద్దు. పడబటుంది ఆ కొండ, అర్థం చేసుకో. చూడు అక్కడుంది ఆ బాగు వంతెన,
బాగా అర్థం చేసుకో. అవే నువ్వు తిరగవలసిన హద్దులు. ఎప్పుడైనా పొరపాటున ఆ వంతెన దాటి పారిపోవాలని చూశావో చెక్మని పట్టేస్తాను. ఎవడా అలా చూస్తున్నావు? ఇలా ఉన్నాడు ఎలా పరిగెత్తాడని అనుకుంటున్నావా? పరిగెత్తడంలో మందేనే ఫస్ట్ మార్కు. ఎప్పుడైనా నా ముద్దుల భార్యకు కొంచెం అందరాగ ముదిరి గెరటి తీసుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు, కొంచెం ఇంజిన్ ట్రబుల్ ఇచ్చినప్పుడు ఎంత స్పీడ్ గా పరిగెడతానో కనపడి ఎవడైనా అడుగు. నన్ను ఎవడనుకున్నావు? హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండను ఉరఫ్ వెంకట స్వామి. ఊళ్ళో అందరూ నన్ను గౌరవంగా హెడ్ గారు హెడ్ గారు అని పిలుస్తుంటారు. నేను హెడ్ స్టాప్ అంటాను. హెడ్ స్టాప్ శభాష్ ఖైది. రావాయ్. ఏమిటో చేతుల కరలో మీరును రాళ్ళు కూడా ఉన్నాయా? తప్పండి తప్పండి. ఇటు అటు బాబు ముందు నువ్వు తప్పుకో. ఈ కుని కొన్ని కోట్లు వదిలిపెట్టిందని మేము వదులుతామా? చెరువు ప్రాణం తీసుకురాడు, ఊళ్ళో రావడానికి వెళ్ళదు. అయ్య ప్రాణానికి బదులు వీడి ప్రాణాలు తీస్తాం. మీరు తీసేది వాడి ప్రాణం కాదురా, నా ఉద్యోగం. తప్పకుండి తప్పకండి. రండిరా నా యాల్దే మూతి మీద మీసం ఉన్న మగాడాడు ఉంటే రండిరా రండిరా. మీరేమన్నా అన్నారంటే కాళ్ళు విరగొట్టి జైల్లో దోసేస్తాను. రాజా ఏమిటా ఏమిటిది? నేనుండగా నువ్వేమిటా? వాళ్ళు కొడుతుంటే సూతి ఊరుకోమంటారా? అది నిజమే అనుకో. నువ్వు రా రా సంతనాయగా. రే వ్యాస్త చెప్తున్నాను. గంగేమా మన శివయ్యని చంపిన ఖైదీని ఆ ఎడ్గారు మన ఇంటికి తీసుకొస్తున్నారు. ఇతను ఖైదీ. కోర్టు వారు వేసిన శిక్ష ప్రకారం రెండేళ్లు ఇతను మీ ఇంట్లోనే ఉండి నీ పనులను చూస్తుంటాడు. గన్నయ్య గాడిని కొడక పోరా, నా కళ్ళని పించి పోరా. అన్నయ్య అతను శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, అతని కొట్టడం చట్టానికి విరుద్ధం. ఏంటండి మీ చట్టం? నా కడుపులో చిచ్చుపెట్టిన కూలీ కొరాడు, ఆయన్ని కొట్టక తిట్టక నెత్తిలో ఎక్కించుకుని పూజ చేయమంటారా? ఏమీ అనుకోవద్దు, కొడుకును పోగొట్టుకున్న తండ్రి కదా. ఏదో కడుపు మంట. కడుపు మంట కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే నా యాల్దే. నా బిడ్డలు పట్టనెట్టుకున్న పాపిస్తాడేడి? ఒరే ముదలట్టు బాడా, నువ్వు సత్తే నిన్ను కాకుల గద్దలు కూడా ముట్టవురా. నీ కొంపలో దీపం పెట్టే దిక్కు లేకుండా పోద్ది. రోడ్లట్టు బ్రతికేవాడిని నా కొంప ఎక్కడ? ఇంకా దీపం ఎందుకమ్మా? ఎవరా నీకమ్మా? నోట్టు దుమ్ము కూడా నా కొడుకును పట్టనెట్టుకున్న అడిగి నీకు నేను అమ్మనంటరా? దేవుడు నా కళ్ళు పోగొట్టి మంచి పనే చేశాడు. నీ పాపిష్ట మగను చూసే కర్మ తప్పించాడు. ఆ కూలీ కూరడితో నీకు మాట్లాంటే పదే
ఏ ఖైదీ, వీళ్ళ బరువు బాధ్యత మొయడమే నీ డ్యూటీ. తగాదా పడడానికి వీల్లేదు, తెలిసిందా? సరే సరే కూర్చో కూర్చో. ఏమిటయ్యా ఎగిరి ఎగిరి చూస్తున్నారు? నా మొహనాలు కోతాడుతున్నాయా? పడి పడి హటో హటో హటో. రాముడు, నాన్న పట్నం పోయాడు, నీకు మరో భీముణ్ణి తెస్తాడు. అమ్మ చెప్పిందిగా, నువ్వు గడ్డి తిను, నేను అన్నం తినొస్తా. అరే ఎవరు నువ్వు? పట్నం నుంచి నాన్న పంపించాడా? అయ్యో చట్టం వస్తుందేంటి? ఉండు ఉండు, అమ్మతో చెప్పి మొండి పట్టుకొస్తా. అమ్మ అమ్మ పాపం, ఆ అబ్బాయికి రక్తం వస్తుంది, కొంచెం మంది ఇవ్వమ్మా. మందు లేదు గిందు లేదు, నోరు ముసుకుని లోపలి పద. నిన్నే పద. అమ్మా ఆ అబ్బాయి ఎవరే? మన పాలిట యముడు ఖైదీ. అంటే? అంటే లేదు గిట్ట లేదు, నోరు ముసుకు కూర్చో. కమలా ఆ ఎద్దుకి కాసు గీళ్ళైనా పెట్టుకురమ్మా. అమ్మా ఆకలి వస్తుంది, అన్నం పెట్టవే. ఏంటమ్మా రోజు మరమరాలిన్నా? నాకు అన్నం పెట్టమ్మా. అన్నం రాత్రి కొండి పెడతాను, ఇప్పటికి వెళ్ళిండ్రా. ఇప్పుడే కావాలన్నా? నా పాప కదా, నా మాట వినరా. ఆకలి వస్తుంది, అన్నమే కావాలి. మనకి ఇంకెక్కడిదిరా అన్నం? అన్నం పెట్టే నా దేవుణ్ణి కాస్త పొట్టలో పెట్టుకున్నాడు కదరా పాప ఇష్టమని. నేను ఎక్కడి నుంచి తెచ్చేదిరా అన్నం? వచ్చి ఏ చోటు రెడీగా పోకుంటాను, నువ్వెవరికి తెలియకుండా వచ్చేస్తే జై పరమేశ్వరాన్ని పారిపోవచ్చు. గురు ఇవాళ రాత్రికి తప్పకుండా. కాస్త ఎంగిరిపడండి. వద్దు వద్దమ్మా, నాకు ఆకలి ఇవ్వటం లేదు. కాస్త ఎంగిరిపడు అత్తయ్యా. నాకు వద్దమ్మా వద్దు, చెట్టంత కొడుకుని మెంగి నాకేమాకలమ్మా. ఆ కూని కూరాన్ని తీసుకొచ్చి పంపులోనే పెట్టారుగా, ఆడిని పిలిచి ఒక్కసారి మన అందరినీ తప్పి పంపానంటే ఆ పాపిస్తాడు పంచరు. రోజు రోజు చచ్చేదాని కంటే ఒక్కసారి చచ్చేనే మంచిది. శివుడు మమ్మల్ని అన్యాయం చేసిపోయావా అయ్యా? అమ్మా పార్వతి, అలా అంతర్ తీసుకెళ్ళమ్మా. ఇంకా ఇయ్యలకెందుకమ్మా, తీసుకెళ్ళు తీసుకెళ్ళు.
తిండి తిప్పలు లేకుండా చంపేట్టు. తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నిస్తావా? ఎన్ని గుండెలు నీకు? కటకటాలు లేవు, కాపురా లేదు, కనుక సులువుగా పారిపోదాం అనుకున్నావే. జాగ్రత్త, నీకు ఈ ఊరే ఒక జైలు, ఆ ఇల్లే జైలు గది. ఇది ఎక్కడ జైలండి బాబు? ఆ జైలు అయితే కనీసం రెండు పట్ల తిండిన దొరికాడు. నా యాడ పొద్దు నుంచి మనిషిని అనేసిన లేరు. ఎవరి వాళ్ళు? ఆ కుటుంబానికి దిక్కైన ఒక్కడిని చంపి వాళ్ళందరి నోటి దగ్గర కూడా తీసి, పైగా వాళ్ళు నేను తిండి పెట్టలేదని కంప్లైంట్ చేస్తున్నావా? సిగ్గులేదు సార్. కావాలంటే నేను చేసిన పాపాలకి నన్ను ఒక్కసారి ఉరిది, అంతేగాని ఇట్లా తిండి పెట్టుకున్న మాట చంపకండి. ఏడుకోండి. ఎస్ సార్. ఎస్ సార్. నా కోతస్కి వెళ్ళి తిన్నాను కదా పట్ర. ఎవరికి సార్? నీకా? ఎస్ సార్. రాజా అలా కూర్చు. కూర్చోవయ్యా. చూడు రాజా, పల్లెటూళ్ళల్లోని పేదరైతు కుటుంబాలు దేని మీద ఆధారపడి ఉంటాయి? భూమి మీద. వాళ్ళకి తిండి ఎలా వస్తుంది? పొలం నుంచి. కరెక్ట్. అందుకే చనిపోయిన శివయ్య పొలం నువ్వు సాగు చేయాలి, పంట పండించాలి, వాళ్ల కుటుంబాన్ని కూడా నువ్వే పోషించాలి. ఇది కూడా నీ శిక్షలోనే వ్రాస్తుంది తెలుసా? అది సరేనండి, పంట ఒక రోజులో పండుదే. మరి నా యాలది పొలం దున్నాలి, దోకాలి, పైరెయ్యాలి, ఇన్ని ఎడితే ఏడాది గంట పంట వచ్చింది మరి అందాక. అంతవరకు కూలీ నాలి చేసు, రాయోరప్పు మూసు, నాలుగు డబ్బులు సంపాదించు, నువ్వు తిను, వాళ్ళకింత పెట్టు, అదే నీ డ్యూటీ. ఏ పాటు తప్పినా ఆ పాటు తప్పదు. ఖైదీ తినరా అన్నము రారా? చూసావా ఆకలి ఎంత బాధాకరమైందో? ఒక్కరోజు ఆకలికే నువ్వు ఇలా అల్లాడిపోతున్నావే. పాపం ఆ కుటుంబం మొత్తం పిల్లా జల్లాతో సహా ఇంకా ఎన్నేళ్లు అన్నం కోసం అలవటించాలో ఆలోచించావా? మనకింకెక్కడిదిరా అన్నం? అన్నం పెట్టే నా దేవుణ్ణి కాస్త పొట్టర పెట్టుకున్నాడు కదరా ఆ పాపిష్టివాడు. నేనెక్కడి నుంచి తెచ్చదిరా అన్నం? ఆగేవి తిను. వద్దు సార్, ఆ పసిబిడ్డల ఆకలి మంటల సెగకు నా ఆకలి కాస్త ఎగిరిపోయింది. నా యాలది భూమి ఆకాశం బద్దలు కొట్టినా సరే పంటలు పండిస్తాను, ఆ కుటుంబాన్ని పోషిస్తాను. సరే ఇక నేను వెళ్ళొచ్చా? ఓకే. నమస్తే సార్. నమస్తే. ఎవరినైనా నువ్వు? ఏం పని మీద వచ్చావు? పని కోసం వచ్చానండి. ఏం పని చేస్తావు? లారీ తొలగలండి. తొలగలవు? అయితే ఉండు. ఆ డ్రైవర్ సింగర్ మనసులో ఎక్కడానికి మీరు ఎక్కించు. అయ్యా ఒక మాట అండి. ఏమిటండి రహస్య రాజకీయం? ఆడు రోడ్డు మీద బండి తోడండి, మనుషుల మీదకే తోలుతాడు. మన శివయం తప్పిది ఆడేనండి. అలాగా ఇదో అబ్బాయి, 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 ఆరు నీ గంప గంగలో పడా. మనుషుల మీద లారీ తోలే డ్రైవర్లు మన అక్కర్లేదు. అబ్బే అది కాదండి, కూలీ కోడలు కొనుగోలు పెట్టడానికి మేమే వెర్రి వేసాలని కాదు. ఉద్యోగంలో సజ్జలు వెళ్ళా వెళ్ళా. అవతారం అయ్యా. అయ్యా ఎవరయ్యా? అతను కొత్త చట్టం పంపిన ఖైదీ చుట్టం. వీడు శివయ్యని చంపితే శివయ్య కుటుంబానే పోషించమని పంపించింది ఆ కోర్టు. ఏం కోర్టులో ఏం తీర్పులో. అవును శివయ్య కుటుంబం ఇప్పుడు ఎలా బతుకుతుందయ్యా? తాళలేక బతుకుతోంది. కంట్లో ఏడుపు కడుపు ఆటంతో చస్తున్నారనుకోండి. వాళ్ళని మనం బతికించాలయ్యా. అంటే బాబు గారికి వాళ్ళ మీద దయ కలిగిందా? అయితే ఇదేదో ప్రమాదానికి రాంది అన్నమాట. వాళ్ళ ముఖాన్ని కొంత డబ్బు పడేసి ఆ పొలం దెయ్యాలి దిబ్బ మనం రాంచుకుంటే అక్కడ సైతే కట్టు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ శివయ్య తచ్చి అడ్డు తొలగటం నీకు ఆలోచన రావటం అబ్బా అబ్బా. నీకు అబ్బా గంగలో పడా భలే ప్లాన్ వేశారండి. బాబు ఒక్క షేరన్నా ఇప్పించండి, ఆ పిల్లల వరకన్నా వండి పెట్టుకుంటాం. నువ్వు చచ్చి గీ పెట్టినా సరే చిటికిటి గింజలు కొలవను. పో వచ్చి పోయి చేయడానికి అడ్డంలే పో. Thank you.
ఎరా ఆ యాల మా శివయ్య అని అందరూ శివమికి సిందులు దుక్తూ నా మీదకి వచ్చారే. నా యాళ్ళు ఇవాళ ఆ శివయ్య పిల్లలకే చేరు బియ్యం అప్పేయడానికి గింజుకు తప్పరారా? ఎవరా నువ్వు? ఆ శివయ్యని చంపింది నువ్వు, వాళ్ళ బాగోగులని నువ్వే చూడాలి. ఎటు నేనే చూస్తాను కానీ నీ గుణాన్ని చెప్తున్నాను రా. ఆ నీళ్ళు ఇక్కడ బేదానికి వచ్చి వాడు తాగటానికి కానీ నీలా బేవారిగా తిరిగి వాడు తాగటానికి కాదు. పో అతనికి. అయ్యో 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 అమ్మ అయ్యో వద్దన్నందుకు, మంగళగిరి తిరునాళ్ళకి వెళ్ళినందుకు ఇంతే కావాలని ఒరే 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 తున్నపోతులు బండి తోలుకునేవాడివి, నిన్ను ట్రాక్టర్ మీద కూర్చోబెట్టాను చూడు. అదేరా నేను చేసిన తప్పు, అదే నేను చేసిన తప్పు. ఏటమ్మా తగతాయితో, అసలు ఈ ట్రాక్టర్ పనిచేయదు. ఏంటే పనిచేయదా? చేస్తుంది. ఒకటే లొడలడా 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 అని లొడలొడా లొడలడా ఆడలేక మధ్యలో ఓడని నువ్వు ఒక ట్రాక్టర్ డ్రైవర్వి, నీకు ఒక పని పోరా కొమ్మంటుంటే. ఏంది ఏమైంది? ఏమైందా? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నట్టు నువ్వు అక్కడివి. అసలే ట్రాక్టర్ గడిపోయి మేము ఏడుస్తుంటే నన్ను చూడమంటారా? ఏంటి చూస్తావా? ఇది ట్రాక్టర్ నాకు తెలుసులేండి, నేను బాగు చేస్తాను. అయితే ఇంకే చెయ్యి. ఇదిగో బిల్లడా, ఊరికే పని చేయించుకోవడం నాకు అలవాట్లేదు, ఎంత కావాలో ముందే చెప్పు. ఏదో నీ దయచినంత ఇవ్వమ్మా. అది మాట, నువ్వు ఉన్నావు ఎందుకురా? ఎప్పుడైనా ఇలా అన్నావా, అలా పనిచేయడం ఇలా చేయి చాపడం, అలా పనిచేయడం ఇలా చేయి చాపడం? అది సరేలేమ్మా, ముందులేరా. ఎందుకు ముందు రామ్మా చెప్తాను. సరే పదా, ఏంటి ఏంటి చెప్పు. ఆడెవడో తెలుసా? ఉండు అడిగచ్చి చెప్తాను. అది కాదమ్మా, ఆడే మన శివైన చంపిన ఖైదీగాడు. పోరా, ఆ గుళ్ళోడు ఎందుకు చంపుతాడు? చేసుకున్నాడు చేసుకున్నంత మహాదేవ అని ఊరంతా చెప్పినా వినకుండా ఆ శివయ్య దెయ్యాలు దిబ్బ తినడానికి వెళ్ళాడా? వెళ్ళాడా అని ఆ దిబ్బ మీద మోహిని పీసాతో లారీ రూపంలో వచ్చి చంపింది అంతేగా. అయ్యో 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 అయ్యింది, అప్పుడే అయ్యింది. పలే చేసావు బుల్లోడా. బుల్లోడా ఇక ఆకుండా నడుస్తుందంటావా? బ్రహ్మాండంగా నడుస్తుంది, కాకపోతే ఆ తాయిలు వేసుకోవాలంటే. ఇది ఇదిగో బుల్లోడా, నీకొస్తు నాకెందుకని 10 రూపాయలు తీసుకో. 10 రూపాయలు పోనీ, 20 తీసుకో. 20 రూపాయలే? 30 రూపాయలు తీసుకో, అది నువ్వు కనుకని ఇస్తున్నా. ఏదో అవసరానికి ఆదుకున్నావమ్మా. ఇదిగో అమ్మ అన్నావంటే అందులో 5 రూపాయలు కట్టు. అయితే వస్తా. వస్తావా? ఇదిగో బుల్లరా, మీ పేరేంటి? రాజా. నా పేరు రంగమ్మ, రావులూరు గుడికాడే మా ఇల్లు. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండు ట్రాక్టర్ని. ఎవరి దేవుడు, ఇన్నాళ్ళకి ఊరికి ఒక మొగాడు వచ్చాడు. వచ్చావు రంగమ్మ వచ్చాం. నువ్వలా అనుకున్నావు, మనం ఇలా ప్రత్యక్షం అయ్యాం. అసరే గాని పెళ్లి పెటాకులు లేకుండా ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? త్వరగా కట్టించుకో తాళి. తాళి ఏం చెప్పను హెడ్ గారు, నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన ప్రతి సచ్చినోడికి నా ఇనపెట్టి మీద నా ట్రాక్టర్ మీదే గాని నా మీద లేకపోయా. బాబు ఆశ, ఈ వంటకి తిను, రేపన్నా ఉండి పెడతాను. నా బాబు కదూ, తిను. నా అమ్మ కదూ, ఊరుకో నాన్న. మా నాన్న కదూ, మా బాబు కదూ. వాసు వాసు ఊరుకో నాన్న. ఏదో కూర్చొని డబ్బులు వచ్చినాయి, ఇంట్లో సరుకులు తెచ్చా. బాబు నీకోసం గారెలు తెచ్చాను, రా తీసుకో. ఇవన్నీ తీసుకొని బయట పారే, తిండి లేకపోతే చాలా నాకు వస్తాం గాని ఈ నిద్ర కూడా మనకే అక్కర్లేదు. కావునా నీ కా చెప్పేది, తీసుకొని బయట పారే. ఎందుకమ్మా నట చావు కొడతావు? ఇలా కూర్తిగా అడ్డమైన గట్టి తిండం గట్టి విడి ఎక్కడైనా పడి సత్తే నేను. బాబు
ఎన్నో తప్పులు చేశాను అయ్యని నాకు తప్పులు అనిపించలేదు కానీ ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నేను ఎంత పెద్ద దుర్మార్గుడినో ఎంత పాపాడుకున్నో అర్థమవుతుంది బాబు నా పాపానికి మీరిద్దరు బలైపోవటం నేను చూసి సహించలేదురా నేను చూసి సహించలేదు నా యాళ్ళ మీ కళ్ళ ముందే తల బద్దలు కొట్టు సత్తాను ముందు నువ్వు తిన బాబాయ్ ఏంది రంగమాట కూర్చున్నావు మళ్ళీ ఏమైనా రిపేర్కి వచ్చిందా అదే ట్రాక్టర్ ఏంది అదే అటు వస్తుంది చూసిన కొద్దీ నిన్నే చూడాలని ఉంది రాసినవన్నీ నీకే ఇవ్వాలని ఉంది పగల మారి మావా పగటి సందమావా పగల మారి మావా పగటి సందమావా చూసిన కొద్దీ నిన్నే చూడాలని ఉంది రాసినవన్నీ నీ కండలు తిరిగిన వాళ్ళు చూసి కలవర పడ్డది నా మనసు నీ కోరమీసం అంతలు చూసి గుబగుబలాడను నా వయసు నీ కండలు తిరిగిన వాళ్ళు చూసి కలవర పడ్డది నా మనసు నీ కోర మీ సంవంతులు చూసి గుబగుబలాడను నా వయసు పొద్దంతా ఊరంతా నా వంకే చూస్తుంటే పొద్దంతా ఊరంతా నా వంకే చూస్తుంటే రేపిరంతా నీ కోసం రెపరెపలాడను నా సొగసు కదల మారి కందమావా పగల మారి మావా పగటి కందమామ మామా
అదేనే అవసరాన్ని కొంచెమని హరిబాబు గారు పంపించారు. రేపటి నుంచి మన కమలను పనిలో పంపించమన్నారే. అమ్మా అమ్మా, కొడుకుపోయాక నీకు మతి కూడా పోతుందేవయ్యా? పిల్లల పనిలో పాపట వేసి ఎంటామంటాలేంది? అవును మామయ్య, కమలకి పెళ్లి కూడా ఖాయమైంది. ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా ఏమైనా అనుకోవచ్చు. అందుకని ఆ పనిలోకి ఏదో నేనే వెళ్తాను మామయ్య. కానీ నువ్వు ఇంటి కోడలవమ్మా. అందుకే మామయ్య, నేను పనిలోకి వెళ్తాననేది. మీ అబ్బాయి పోయిన తర్వాత ఈ ఇంటి కోడలిగా ఆ బాధ్యతంతా నాదిగా. ఎవరు? భారతమ్మా. నమస్కారం అవతారం గారు. ఏమిటి ఇలా వచ్చావు? పని కోసం రమ్మని మా మామయ్యతో చెప్పారుగా. చెప్పానమ్మా చెప్పాను. నా గంప గంగలో పడ్డా, చెప్పిన వారు చేసి తీరుతాను. ఏది ఏది సమలేది? పెళ్ళీడు వచ్చిన పిల్ల, దాన్ని పనిలోకి పంపితే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు. అనుకుంటారమ్మా అనుకుంటారు. అందుకని నేనే వచ్చాను. ఆ పని ఏదో నాకే ఇప్పిస్తే అవతారం గారు. ఇప్పిస్తానమ్మా ఇప్పిస్తాను. మా అయ్యగారిది జాలిగుండ, ఆయనకి పెద్ద చిన్న తేడా లేదు. అందరి మీద ఒకటే చూపు. అడుగో మాటలు వచ్చేశారు. అవతారం. అయ్యా అయ్యా మారుతామండి, మన గంగయ్య కోళ్ళు. ఇదెందుకు వచ్చింది కమలేది? అయ్యా మీరు గుర్రాన్ని కాస్త కట్టేయాలి. ఎలాగైనా వాళ్ళ పొలం మనం చేజిక్కుచుకునేదాకా మీ కురతలం చేస్తే కాస్త కళ్ళ బిగించాలి అయ్యా. అది సంగతి అయ్యా, అది సంగతి. ఏమంటారు? అలా కానివ్వండి. పారతమ్మా విన్నావుగా, పారతమ్మ వచ్చింది అన్నారు, పనిలో పెట్టుకో అన్నారు. ఇదే మా హరిబాబు గారి గోడౌన్. చూసావుగా ఎన్ని సామాన్లు, ఎంతమంది పని మనుషులు, ఎంత అంటావో, ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. ఇక్కడ నీకు ఏ అడ్డు అవ్వకూడదు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళచ్చు. అవ్వలేదు ఇవ్వలేదు అయ్యే రాత్రం. భారతమ్మా నువ్వు క్షణం నుంచి పనిలో చేయరా. రాబోయే మా ఇంటికి మామా మాటున్నది, మంచి మాటున్నది. ధీమ్ తోమ్ తాం తరికిన ధీమ్ తరికిన తాం తరికిన ధీమ్. దిగ్గలేదు అంటే దిగ్గ లేదని తెలుస్తానే ఉందిలే. ఉంటే ఆడాడు తానాలు చేసి దగ్గరికి ఎందుకు వస్తా? నా ఏళ్ళ సంగతి నాకు తెలియదులే. అవునులే, నీకేటా తెలుసుద్ది? పూనీలు చేయడం తెలుసు, పంపలు చేయడం తెలుసు. వాళ్ళమ్మా పిల్లా పిల్ల అంటున్నావు, నీ మేరమ కూతురు అనుకున్నావా? ఒళ్ళు దగ్గరట్టుకుని మాట్లాడు. ఒంటరిగా ఉంది కదా, ఎలా కోణం వాడదాం అనుకున్నావేమో. జాగ్రత్త ఇలా వచ్చినాడా? ఇక్కడికి ఎందుకు వచ్చా? చిలక్కాలకి ఘోరంకి ఎందుకు వస్తుందా? ఏరా నాగ్గా, ఒళ్ళు ఎట్టాకుంది ఏంటి? నిన్ను వదులుతానంటే కనిపించడం లేదు.
లేదు మావయ్య. దేనికమ్మా అంత కంగారు పడతావు? ఏటన్నా ఆడుకోవడానికి వెళ్ళి ఉంటారేమో. కాదు మావయ్య, ఆ ఖైదీ లేడు. సాబిట్లో కట్టేసిన ఎద్దు కూడా కనిపించలేదు మావయ్య. అయ్యో, నా 12 సంవత్సరానికి అన్ని తెప్పులు వచ్చినాయి ఆ దేవుడ. ఏం జరిగిందో తెలవకుండా ఎందుకే అట్ట ఎడుతావు? అమ్మా కమలా, అటెట్టిన వెళ్ళి ఉంటారేమో. చెప్తున్నారమ్మా, ఇంత పొద్దుటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అత్తయ్య? ఇంటికేదో సరిపడిందమ్మా. ఇదంతా ఖైదీ చేసిన పడే నా బిడ్డలు దమ్మి చంపేసి వాడేటో పారిపోయి ఉంటాడు అత్తయ్య. అన్నిటికీ ఆ దేవుడు ఉంటాడు ఊరుకో. వాళ్ళిద్దరూ కనిపించకపోతే నేను బ్రతకలేరు అత్తయ్య. రే వాసు దాసు, ఖైదీ బాబాయ్ నీకు అసలేం తెలవదు. నా యాదు నిజంగా నాకేం తెలవదురా. రే నాకేంద్రా, ఈ లోకంలో చాలా మందికి తిండే తెలుసుకుని తిండి ఎలా వస్తా తెలియదురా. అయినా మీ ఇద్దరు పెద్ద రైతులు ఉన్నారు కదా చెప్పడానికి. రే బాబు, మీ ఇద్దరు నేను నేను రే మన పిండిని మర్చిపోయావరు. మన నలుగురు కలిసిన ఆ యాదరి దీపాడికి పొలం అంతా దుమ్ము దుమ్ము లేపదా. ఏంట్రా నువ్వు, ఎందుకురా నువ్వు నవ్వేది? నా కొడుకు ప్రాణాలు తీసిన చాలక ఆడి బిడ్డలు కూడా పట్టణం పెట్టుకోవాలని చూస్తున్నావా? తాగుబోతు గాడిద. ఇంకా ఏ ముఖం పెట్టుకుని పొలం దుంటానికి వచ్చావురా? పొలం దుంటావు నువ్వు? నీ బాబు నడుతున్నారా, నీ తాత నడుతున్నారా పొలం? ఇది నా కొడుకు పొలం రా, నా శివయ్య పేడ ఇందులో ఉందిరా. నీ పాపిష్టి బాబు ఇక్కడ పెట్టడానికి కూడా ఇల్లేదురా. పోయి పోయి సారా తాగి లాయి ఎక్కి జనాన్ని తప్పరా. తాగుబోతు కదవాళ్ళ నేను వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను. ఎవరు ఏదో కడుపు ఖాళీ ఎడుతున్నారు కదా ఊరుకుని ఉంటే, రోజు రోజు పెంచి విడిపోతున్నావు. ఆ బిడ్డల ముఖాలు చూసి నేను చేసిన పాపం జ్ఞాపకానికి వచ్చి ఈ పొలం దుంటున్నాను కానీ, లేకపోతే ఈ పొలం ఎట్టబోతున్నాకే నిబిడిస్తున్నాకే. ఏంది తాగుబోతు ఏదోనే? నీ తాతగడితే తాగుతున్నావా? నిమిత్తడు అవుతున్నాను, నా డబ్బులతో నేను అవుతున్నాను, నా కట్టంతో నేను అవుతున్నాను. అరిస్తే ఇప్పుడు తాగుతాను. నా ఏళ్ళ నువ్వేడు అంటే చెప్పడానికి. నమస్కారం ఈశ్వరయ్య గారు. నమస్కారం. అయ్యా, నేను అంతకున్నే కావచ్చు, ఖైదీనే కావచ్చు, కానీ అందరిలాంటి మామూలు మనిషినేగా. నా ఏళ్ళే తప్పు చేశాను కాబట్టి చట్టానికి తలంచాను, తప్పు చేశాను కాబట్టి ఈ కాకులు లాంటి మనుషుల మధ్య చచ్చినట్టు పాటు ఉన్నాను. వాళ్ళందరికీ నేను మంచి చేయకపోతే వాళ్ళంతా నన్ను స్వీకరించుకుంటున్నారు. నన్నేం చేయమంటావు చెప్పు. నాకు తెలుసు నువ్వు చెప్పలేవని, నాకు తెలుసు నువ్వు చెప్పలేవని. నా యాదని నువ్వు కూడా ఈ యములకి భయపడి నోరు మూసి కూర్చున్నావు. అవునా? అవును. నా యాదని నువ్వు నా లారీ లైసెన్స్ తీసుకున్నావు కానీ తాగుడు లైసెన్స్ తీసుకోలేదుగా, అందుకనే తాగుతున్నారు. ఎవరది ఎవరది నా యాదవ ఎవరది ఎవరది? కమలా కమలా, నా మాట విను కమలా, నన్ను అర్థం చేసుకో. అన్ని సవ్యంగా తిరుగుతాయి. నాకు తెలుసు శేఖర్, మా అన్నయ్య పోవటంతో పాటే మనం కట్టుకున్న పూల మేడలు గాలికి ఎగిరిపోయాయి. ఇక మన పెళ్లి ఎలా జరుగుతుంది శేఖర్? కమలా బాధపడ కమలా, మా నాన్నగారు నేను ఒప్పిస్తాగా. మీ నాన్నగారు ఒప్పుకోరు శేఖర్, మీ నాన్నగారు ఒప్పుకోరు శేఖర్. పొలం మీద పంట మీ కట్నం చెల్లిస్తానని అన్నయ్య మీ నాన్నగారికి వాగ్దానం చేశాడు. ఆ పాపిస్తువాడు మా అన్నయ్య ప్రాణంతో పాటు మన బ్రతుకును మన భవిష్యత్తును కూడా మంట కలిపాడు. నువ్వు లేని ఈ బ్రతుకు బ్రతికే కంటే ఏ నుయ్యం నుయ్యం చూసుకోవడం మంచిది శేఖర్. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, అతనే నేను బుల్లోడు, అదే నా ట్రాక్టర్, మీరు వెళ్ళి పట్టుకోండి.
ఏడుకోండు. ఎస్ సార్. నీకేం చెప్పేది ఆపరా రే. అయ్యగారు వచ్చారు ఆపరా రే. ఆపరా అయ్యగారు ఉన్నారా ఒరే. ఒరే 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 నీకు దండం పెడతాను రా. నా తప్పు వచ్చిందంటే నీకు తెలుసు కదా. ఆపవా నువ్వు ఆపవా తప్పు అంటారు. ఏం జడ్డి గారు అనవసరంగా నా పనంతా పాడు చేశారు. ఇంకా తుంటి పొలంతో దున్నేసేవాడి కదా. కచ్చే పుట్టే నన్నే దున్నేవాడు కదరా. చూడరా అయ్యగారు నీకోసం వచ్చారు. ఇదిగో బుల్లోడా ఇంత చక్కటి పనివాడికి దొంగ బుద్ధి ఎందుకు చెప్పు. నా దొంగ బుద్ధే చూడు రాజా. ఇతరులు వస్తూ అడగకుండా తీసుకురావడం దొంగతనం కాదు. చెప్పు. ట్రాక్టర్ నా మీద దండలు నడిచావే అయ్యగారు ముందు నీళ్లు దమ్మతావే ఇప్పుడు చెప్పు. అది కాదు ఇన్స్పెక్టర్ గారు, మీరేమో ఆ చివరి పొలం సాగు చేయమని చెప్పారా? మరి మాకున్నది ఒకటే ఎద్దు కదా, రెండో ఎద్దు అక్కడి నుంచి తమ్మంటారు చెప్పండి. రెండో ఎద్దు అని నన్ను చూపిస్తావే. మీరు ఉండుకోండి గారు. చూడు రాజా ఏమైనా నువ్వు ఆ ట్రాక్టర్ తీసుకురావడం తప్పు కాదు. అట్ట అడగండి, నన్ను అడగ పెట్టకుండా తీసుకొస్తావా? ఏంటమ్మ రంగమ్మా అడగకుండా పెట్టకుండా అంటావు? ఆయా నిన్ను అడగకుండా నీ ట్రాక్టర్ బాగోలేదా? నేను అడగకుండా డబ్బు ఇవ్వలేదంటే కావాలి. నువ్వు కూడా బాడీ తీసుకో. ఏంటంటే నువ్వు నాకు బాడీకి ఇస్తావా? ఏది ఇవ్వు. ఎంత కావాలి చెప్పా? 50 ఇవ్వు. వద్దులే నువ్వు కాబట్టి 30 ఇవ్వు. 30 అంటే 30 ఇప్పుడు ఆనేసి వస్తాయి. సరే సరే ఆ 30 నేను ఇస్తున్నా. ఇన్స్పెక్టర్ గారు మీరు ఇవ్వడం ఏంటండి? రాజా ఖైదీ కదా, గవర్నమెంట్ వారిచ్చే బత్తాలు ఇస్తున్నా. బత్తాలు ఏంది ఇన్స్పెక్టర్ గారు? చూడు రాజా నీ కష్టానికి కూలీ వద్దు, నువ్వు మనిషివేగా. ఇన్స్పెక్టర్ గారు కూలీ ఇయటం గొప్ప కాదు సార్, మీరు ఇచ్చే రేటు సమయానికి ఇస్తున్నారు. దేవుడు మిమ్మల్ని సల్లంగా చూడాలా. ఇదిగో రంగమ్మ నాకెందుకు లేని ఎద్దులు లేవని ట్రాక్టర్ తీసుకున్నాడుగా, విత్తనాలకు ఏం చేస్తాడు? ఇది కూడా బుల్లోడికే ఇవ్వండి. సరే ఉంచు. థ్యాంక్ యూ రంగమ్మ థ్యాంక్ యూ. చూడు రాజా ట్రాక్టర్ తీసుకెళ్లి రంగం ఇంటి దగ్గర వదిలే. అట్టే సార్. తొక్కావులే నక్కలు తొక్కావు. పుల్లోడా మగాడి అంటే నువ్వే మగాడివి. పాప చచ్చి ఏ లోకాన ఉన్నాడో గాని ఇప్పుడు ఆ శివయ్య అప్పుడు శాంతి కలిగింది. ఎంతో వాంతో నాకెందుకనే నా ఏళ్ళది ఏడాది పంటతో శివయ్య చెల్లెలు పెళ్లికి అత్త చేసేస్తాను. పంటంతా పెళ్లికే ఖర్చు పెడితే మరి తింటానికో? ఏడాది పొడుగున పెళ్లి బుర్రలే తింటారంటే ఏం చేయమంటావు అందుకంటే? అందుకే బుల్లోడా ఆ పొలంలో పంట చాలదని పాపం ఆ శివయ్య ఈ దెయ్యాల దిబ్బ కూడా సాకు తీసుకున్నాడు. అది సరే రంగమ్మా, ఏది ఎవరు పడినా దయ్యాలు దెబ్బ దయ్యాలు దెబ్బ అంటారు ఏంటి? నీకు తెలియదు బుల్లోడా, మా ఊర్లో పిచ్చి లక్షణం ఒకటి ఉండేది. ఎంత అందంగా ఉండేది అనుకున్నా నీలాంటి చిన్నోడిని ప్రేమించింది, పెద్దోళ్ళేమో వద్దన్నారు. దాంతో పిచ్చెక్కి ఆ దిబ్బ మీద చెట్టుకు ఊరేసుకుని తచ్చింది. అప్పటి నుంచి దెయ్యమై ఆ దిబ్బ చుట్టూ తిరుగుతుంది, ఊరంతా ఒకటే అల్లరి. అదేంటి అక్క నవ్వుకో. చాలు ఎవరికో రాగమ్మ, ఎవరైతే నవ్వుపోతారు కదే. రంగమ్మా నువ్వును అంటే సరే అని చెప్తాను. నేను ఎప్పుడైనా కాదన్నా. నేంటి కాదనవుగా? ఈ రాత్రికి నీ ఫ్యాక్టరీ దయాళ్ళ తెల్లారిపాటి కాదు దయాలు తప్పితే దాని దాని మంది దొరేస్తారు. బుల్లోడా నేను ఇవ్వను. బుల్లోడా వద్దు. బుల్లోడా నువ్వు అసలేం ఉండడివి, నేను ట్రాక్టర్ ఇస్తే నువ్వు అక్కడికి పోతావు. ఆ మోని పిచ్చాతో నిన్ను కొట్టి చంపేస్తుంది. అయితే ఇవ్వనమాట. నేను ఇవ్వను బుల్లోడా. దయాళ్ళది ఈ రాత్రికి ఆ దయ్యాలు మరి సఫా. నా కొడుకుతో పాటే నా పొలము దెబ్బేసుకుపోయింది అనుకున్నాను, కానీ మళ్ళీ ఇవాళ జీవం వచ్చింది. నా పొలం ప్రాణం పోసుకుంది. ఇక మీద బంగారం పండుద్రా పొలం, బంగారం పండుద్రా బాబు. ఆ కూలీ కూరని నెత్తి కట్టుకుని ఊరంతా ఊరేగిరా. ఆ పొలం ఉన్నాడంట ఈయన మెచ్చుకోలేక ఇదైపోతున్నాడు. సిగ్గు లేకపోతే సార్ ఆయన మెచ్చుకోవటం కదా. మనయ్య ఆవిటి బతుకులైపోయా, కోడలేమో తెల్లారేపాటికి పనిలోకి వెళ్లాల్సి వస్తా ఉండి. మన శివయ్య ప్రాణంలా చూసుకుని ఆ పొలం దిక్కు మక్కు లేకుండా పోయా. అట్టంటే ఆ పొలం ఇవాళ సాగయి రేపు పంటకు వస్తా ఉందంటే చచ్చేలో కనున్నాడు. మన శివయ్య బతికుంటే అంత పొంగిపోయేవాడే. అయినా మనకెవరో దయాధర్మంగా పనిచేయక్కర్లేదు. కుక్క కేసినట్టు వాడికి ఇంత తిండి పడేస్తాం, చాకరీ చేయించుకుంటాం. నాన్న ఇదిగో అన్నం.
నాకు వద్దులేమ్మ, తీసుకెళ్లి వాడికి పెట్టు. పెట్టమ్మా పెట్టు, ఇది బాగా బలిచే ఇంకా 10 మంది నన్ను చంపుతాడు. నువ్వు నోరు మీవే కమల, తీసుకెళ్లి పెట్టమ్మా. మనకెవరో ఊరికే వెట్టి చాకరీ చేయాల్సిన అవసరం లేదు. ఏదో పొలం అయితే దున్నాను కానీ ఇత్తనాల సంగతి నాకు సరిగ్గా తెలియదు. మీరు కూడా నాతో పాటే వస్తే ఆ సంగతి చూడొచ్చు. సరే ఇంకో సంగతి చెబుదామని మర్చిపోయాను, మీ అబ్బాయి ఉన్న రెండో దెబ్బ కూడా దున్నాలనుకుంటున్నా. అదిబ్బా వద్దు వద్దు. ఏ ఆ దెబ్బ కాడికి వెళ్ళొద్దు, అది దెయ్యాలి దెబ్బ. ఆ పాడు దెబ్బే మా బిడ్డ ప్రాణాలు తీసింది. నీ బిడ్డ ప్రాణాలు తీసింది ఆ దెబ్బ కాదు, నేను. ఆ దెబ్బ కాడికి వెళ్తే నేను సత్తానంటారా? నా ఏళ్ళది నీకు నా మీద ఉన్న పగ కసి చల్లారుతాయి, నా చెల్లి పూర్తిగా ఎరగడైపోతుంది. ఎంత చెప్పినా వినకుండా బుల్లోడు ఆ దెయ్యాల దెబ్బ మీద చెట్టు కొట్టేస్తా కొట్టేస్తా అని అంటున్నాడు. కొట్టని కొట్టని, ముందు నన్ను ఈ టిఫిన్ కొట్టని. అయ్యా బాబోయ్, ఏమిటా అది? నేనుండగా వాడు వచ్చి కొట్టమే. వాడు మొగాడు. నేను కాదా? వినండి, వాడు అనుకున్నంత పని చేస్తాడు. ఎట్టగైనా చెట్టు కొట్టకుండా చూడండి. కొట్టాల్సిందే కొట్టాల్సిందే, ఏమిటి కొట్టేది? వాడు కనుక ఆ చెట్టు కొట్టినట్టయితే ఆ చెట్టు మీద ఉండే దెయ్యం ఏమవుతుంది? ఎక్కడికి పోతుంది? దాంతో ఆ దెయ్యం మన ఊరి మీదకే వచ్చి పడుతుంది. రాణి 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 రాణి, చూస్తావేమిటయ్యా? రాణి రాణి, మన హెడ్ గారికి మరో నాలుగు తగల్ని. నమస్తే హెడ్ సాహ్, నమస్తే. ఓరా, నేను చాలా బిజీగా ఉన్నాను. బుల్లోడండి. ఖైదీ వచ్చావా? ఏం సార్ పిలిచారంట? పిలిపించాం పిలిపించాం. ఊళ్ళో వాళ్ళంతా ఏమంటున్నారు తెలుసా? ఆ దయ్యాల దిబ్బ మీద ఉన్న చెట్టు కొట్టడానికి వీల్లేదంటున్నారు. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటే నాకేం సార్? నా పూసి అలా శివయ్య కుటుంబం, ఆ కుటుంబం కోసం ఏమని చేస్తాను? నిన్నేం చెప్తాడు? ఏంది సార్ మీరు చెప్పేది? చట్టం ప్రకారం మనుషులు కొట్టద్దన్నారు కానీ చెట్లు కొట్టదని చెప్పారా? అది కరెక్టే, ఇది కరెక్ట్ కాదు. ఓరి దుర్మార్గుడా, ఓరి భ్రష్టాగ్రేసర చక్రవర్తి, నువ్వు గనక ఆ చెట్టు కొట్టినట్టయితే ఆ చెట్టు మీద ఉండే దెయ్యం మా కొంపల్లో కాపురం పెడుతుందిరా. పంతులు, ఆ దెయ్యాన్ని పెళ్లి చేసుకుని నా ఇంట్లోనే కాపురం పెట్టుకుంటారో, నువ్వేం భయపడద్దు. పిరికి నా ఇళ్ళ చెప్పరు. చూశారా చూశారా, చూస్తున్నా చూస్తున్నా. పోతున్నానండి. పోనీ పోనీ, చెట్టు కొట్టేస్తానండి. కొట్టని కొట్టని. మోహిని పిశాచమని ఊళ్ళో వాళ్ళందరినీ భయపెట్టింది నువ్వన్నమాట. ఉండు, అందరిని పిలిచి ఇప్పుడు చెప్పేస్తాను. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచామంటే నన్ను నిలువున పాతేస్తారు. అయితే చెప్పు, ఎంత అర్ధరాత్రి పూట ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నావు? మరే సంపాదించిన డబ్బు ఇక్కడ దాచుకుందామని వచ్చాను. ఆహా, డబ్బులు దాచిపెట్టుకోవడం ఇదేం బ్యాంకా? చెప్పు అసలు సంగతి చెప్పు. మరీ భయపెట్టమాగా. మరే మా తాతే తాగుబోతు వచ్చినాడు, డబ్బులు కంటికి కాపాడితే బతకనేడు, అందుకని ఏడు తెచ్చి దాచుకుంటున్నాను. ఎడుకైతే ఎవరు రారు. ఇక్కడ దెయ్యం ఉందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పింది నేనే. నువ్వేనా? ఎంతకీ డబ్బుతో ఏం చేయబోతున్నావు? ఏందా సిగ్గు చెప్పా. పెళ్లి చేసుకుంటా. పెళ్ళే? మరి పెళ్లి కొడుకు దొరికాడా? పోలమ్మో, అంత తొందరగా దొరుకుతాడా? నాకు నచ్చినోడు, నన్ను మెచ్చినోడు దొరకద్దు. అయినా నా యాళ్ళు చూస్తూ చూస్తూ దయ్యాన్ని భూతాన్ని ఎవరు చేసుకుంటాడే. అది సరే, నీ డబ్బేదో తీసుకో. వెంటనే ఈ భూతాల రాజు ఈ చెట్టు నరికేయాలా? భూతాల రాజు ఈ చెట్టును కొట్టుకో.
చాకిని ఠాకిని మోహిని ఇటురా వచ్చా ఇది ఏమి చెట్టు ఇది ఏమి పడ్డలి ఇప్పుడు ఈ భూతాల రాజు ఏం చేయబోతున్నాడు చెట్టుని కొట్టేపోతున్నాడు అవునా అవును అయితే కాసుకో చెట్టు కొడతాడు చెట్టు కింద దాచాడు మాల వాక్కు బ్రహ్మ వాక్కు అన్నారు నా వాక్కు వృధా పోతుందా నా నోరు వరే నీ నోరు పడిపోను నీ ఇంకెళ్ళతయ్యా ఏ పాపిస్తు నడుతా అన్నావు గాని బంగారు లాంటి నపుల్లోడు బొగ్గ అయిపోయాడురా దేవుడు మీతో ఉన్న మొగాడు నువ్వు ఒక్కడవే అనుకున్నాను కదరా దేవుడు ఈ ఊళ్ళో ఇంత మంది పాపిస్తోళ్ళు ఉండగా నా పుల్లోడే దొరికాడా దేవుడు ఇక నోరారా నన్ను రంగమ్మని ఎవరు పిస్తారు ఏడుగారు ఎంత పని చేశావురా ఎంత పని చేశావు ఇంకా చూస్తూ నిలబడారేమయ్యా వెళ్ళి శవాన్ని తీయండి శవ పరీక్ష చేయాలి అయ్యి బాబాయ్ అదే మా పీగినొక్కేది పోనీ మీరు వెళ్ళండి నా వల్ల కాదు మరి ఎలాగా పోలీస్ ఆఫీసర్ని నాకు తప్పుతుందా తప్పదు నాకు తప్పదు ఏందయ్యా భయపడి తప్పుతున్నావు వెళ్ళకరా నేను వెళ్తారా నువ్వు రారా ఎందుకు సత్తానరా 10 మంది అంటే పరిశుద్ధ పుడిచిన సావును రంగమ్మ యూ డోంట్ వరీ మన ఖైదీ బతికే ఉన్నాడు పుల్లడు బతికారా దేవుడు నా పుల్లడు బతికారు దేవుడు వీడెవడు మగాడు ఎవడికే ఎదురు తిరిగాడు నువ్వు కలమ్మా నా పుల్లని బతికించు నాకు అంతే చాలు ఆయన్ని బతికించి మమ్మల్ని చంపావా దేవుడా నువ్వేం దేవుడు రా దేవుడా బాబు గారు సరే గాని ఆ మోహిని పిశాచాన్ని ఎలా బంధించావా చెప్పనా ఐఎమ్ గోయింగ్ టు ది స్టేషన్ యూ కమ్ టు ది స్టేషన్ ఆల్ రైట్ సేవే ఆ దెయ్యాల దెబ్బకి వెళ్తేనే దెయ్యం మనుషులు ఇరు చూసింటది చంపేస్తానని భయపడ్డామా మన ఖైదీ గాడు లక్షణంగా చెట్టును నరికేశాడే హాయిగా బతుకున్నాడు ఆడే ఓ మనుషులు సంపే దెయ్యం అయితే దెయ్యం ఆడనే చేస్తుంది ఆడందుకు చేస్తాడు నోరు ఇవే అసలే మన బిడ్డ ఒకటి పోయి ఏడుస్తున్నాం చాలు మన ఇంటికి పదం పదా నీకు దృష్టి తీయాలి కొత్తగానే మరి అడిగింది ఏంటి పుల్లోడా అదే ట్రాక్టర్ ఇంకేనా ఇంకేమో అడుగుతావు అనుకున్నా ఏళ్ళ నువ్వు ట్రాక్టర్ ఇచ్చావంటే తెల్లారబడికి దెయ్యాలు దెబ్బంతా తిరగా మరుగుతుంది తరా నీ కాదంటనా నీ కోసం నా ప్రాణమైనా ఇస్తా వాసు దిగరా దిగు ఆడుకోవడానికి నీకు ఎవరు దొరకరా ఇంకోసారి బయటికి పోయావంటే నేను సంపేస్తాను మావయ్య నేను పనిలోకి వెళ్ళొస్తాను మీరేమనుకోవంటే ఒక మాట చెప్తాను చట్టం ప్రకారం ఇంటి బరువు బాధ్యతలని నేనే మోయాలి మోస్తానే ఉన్నాను మరి ఇంకా ఈ ఇంటి కూడా కూలర్ ఆలో చేసుకోవాల్సిన కర్మ ఏంటి ఏమిటా దాని మొగుళ్ళు నీ పొట్ట నట్టుకున్నాను నా ఇల్లు అది నా కోడలు రే మంగిగా ఆ కత్తి గడ్డం గీసేదా గడ్డి కోసేదా అదేట అలాగంటా ఏడు బాబు 2 నిమిషాలు నువ్వు గడ్డం గీయకపోయినావా నీ లైసెన్స్ లేకుండా నేదవా రారా స్టేషన్ పోవాలి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు వచ్చింటారు అప్పుడే రాలేను తొందరటే నమస్తే సార్ నమస్తే నమస్కారం నమస్కారం ఏంది క్యాపింగ్ చేయించుకుంటారా లేదురా ఒట్టి గడ్డమేను దయ్యం కాదురా వాడు నా ప్రియ శిష్యుడు ఖైదీ రాజ్య శిష్య మనం ఆ మోహిని పిశాచాన్ని ఎలా బంధించాం మనిద్దరం అదే మన ఇద్దరం దాన్ని ఎలా పంపించాం ఈ సన్నస్సు చెప్పరా అదే చెప్తానండి రావయా దగ్గర రావయా నేను ఆ దయ్యాల దెబ్బ కాడికి వెళ్ళానా వెళ్ళారు కన్ను పొడుచుకున్నా కనిపించిన చీకటి గురుగుతూ వినరా అమావాస్య నాటి రాత్రి రాత్రి ఈశ్వర కీశ్వరాళ్ళ అయ్యో మన నక్కలరి పులి నక్కలు భౌ భౌ అని దూరం నుంచి కుక్కలరి కుక్కల డమ్ డమ్ అని కూడా అందిరా నా యాల్ దా చెట్టు నరుగుదామని గొడలెత్తానా ఎత్తారు
అంటే ఊరుకుంటారా అడ్డంకి ఏమిటాను లాగింది బాగులో తాడా లాగింది వాడు నేను రా పోయింది పోయిందండి అది రాత్రే పోయిందిరా కాదు బాబు ఇప్పుడు ఇది పోయింది పోతే ఏమిరా తప్పేస్తాను గాడిద ఎంత పని చేసావురా రే అయ్యా అయ్యా మంగి మంగి ఇలా రారా రారా సగంలో ఆపడం పాపోరా ఇది కూడా ఎత్తేయరా సగం తీసుకునే తిట్టారు అంబాబు నేరాను ఆ కత్త నీరా ఆ కత్త నీరా ఏం భయం లేదు ఉన్నాను కానీ ఆ సగం కూడా తీసుకుంటాయి ఖైదీ బాబాయ్ ఆ జంత్ర మంత్రి పిల్ల లేదు నాకు తమాషా చూపించలేదు పైగా తిట్టింది కూడా ఒరే ఓ చించు ఓ ఎలక డబ్బులు చెప్పో అంది ఖైదీ బాబాయ్ నాకు తమాషా చూపించవు అట్టగలే నేను చూపిస్తానే పద బాబు నేను కూడా వస్తాను ఎవరు నువ్వు చూసావరా మీసం బాగానే కుర్రాడు కూడా గుర్తుపట్టదు ఆర్థిక కొడక ముందు మా వాడికి బైస్కోప్ చూపించు పైసలు పడే పైసలు బాడి పైసలు తర్వాత ఇస్తాను కానీ ముందు మా వాడికి చూపించు అబ్బా ఇచ్చావులే మా పెద్ద మగ పురుషుడు
చూడు చూడు తేనెలూరే తెలంగాణను చూడు చూడు ఓ బాబు తెలుగునాడు వెలుగులన్నీ కలిపి చూడు కలగలిపి చూడు పిల్లొచ్చింది భలే తమాషా చూపిస్తుంది పైసా ఒకటి పారేస్తే ప్రపంచమంతా కనిపిస్తుంది కాసి బట్టం చూడర బాబు చూడర బాబు ఓ బాబు కాళ్ళ హస్తి చూడర బాబు చూడర బాబు కాసి బట్టం చూడర బాబు చూడర బాబు ఓ బాబు కాళ్ళ హస్తి చూడర బాబు చూడర బాబు బాబాయ్ ఆడికి నీకు కాదు బస్తా మళ్ళీ డబ్బులకి పిల్లన్నా అంటే ఈ ఊళ్ళో వాళ్ళందరిని పిలిచి రాత్రి దయ్యాల మన సంగతి దండాడతా నువ్వు వెళ్ళరా ఏమే అడవులు అడవులేటి మరి కొండలేంటి మర్యాద లేకుండా కొండలు బండలను పిలిచావంటే తోసేస్తాను జైల్లోకి పొలము మళ్ళా కోపచ్చేట్టుదే అది కాదు రెడ్డి బాబు అలా మర్యాదకు పిలు ఏమిటి విషయం చెప్పు మీ పద్ధతి ఏం బాగలేదండి మీసం సంగతేనా అబ్బాయి ఏం లేదు ఊళ్ళో చిన్న పిల్లలు నీలాంటి ఆడపిల్లలు దాన్ని చూసి భయపడుతున్నారని వార్తలు అందాయి ప్రజాక్షేమం కోరి లాగేశాను బాందా మీ మీసా సంగతి కాదు బాబు మరే మీ పోలీసు వాళ్ళు ఎవరు ఏం బాగోలేదంటాను ఏమిటి ఏమైంది ఏమైందండి బాబు కైట వెళ్ళి కొన్ని కొన్ని చూడ పడేశారు వయసుకు వచ్చిన ఆడపిల్లలు భయపడి చెప్తున్నారు అదే ఏం భయపడక్కర్లేదు వారు నా శిష్యుడు వాడికి నా మీద పీకల దాకా ఉంది భక్తి వాడికి నేను చెప్తాను వరే శిష్య ఎవరిని చూడద్దు అంతగా నీకు చూడాలని ఉంటే మోదీ సత్యాన్ని చూసేయరా అంటాను ఏమైనా ఈ ఊళ్ళో చిన్నాళ్ళకి దమ్మునున్న మగాడు వచ్చాడు అవునే వాడే దమ్మునున్న మగాడు వాడెవడనుకున్నావు నా శిష్యుడు ఖైదీ రాజ్య సరే ఏమన్నా చెప్పంటా వాడితో పోండి బాబు నీకేమైనా బుద్ధుందా ఎట్లా లేదని నీ ముఖం చెబుతుందిలే నీ బుద్ధుంటే మనుషులు నీళ్లు దాకే చోట స్నానం చేస్తా ఇదిగో ఆడాడు స్నానాలు చేసిన దగ్గరకు వచ్చిన చాలకుండా పైగా దబాయిస్తున్నావా దబాయిపోయింది నా ఏంట దాహం ఎత్తి నీళ్లు తాగుతున్నాను తప్పే ఉందా పోలమ్మో ఎలాగా నాడేసింది అదేం దాహం అయినా దానికి ఎక్కి రావాలా లేకపోతే నీ ఇంటికి రమ్మంటావా ఆహా అప్పటి మగాడు ఏంటి నా యాళ్ళది అవునో కాదో ఒకసారి ఇంటికి పిలిచి చూడు సంబడే గాని నేను బట్టలు మార్చుకోవాలి అటు తిరుగు తిరగమంటుంటే అటు తిరిగితే ఉందా నా యాళ్ళ రాళ్ళు రప్పులు ఉన్నదంతా ఇక్కడే ఉంటారో తిరగమంటుంటే నీకు దండ పెడతా అట్టగానేవే ఏదో బతిమాలుకుంటున్నావు కదా అని తిరుగుతున్నాను సరే నా యాళ్ళ ఒకటి అడగాలనుకుంటున్నాను మర్చిపోయలేవే సరిగ్గానే ఏందే కథ ఈ మధ్య కనపడ్డ వాళ్ళందరితోనో నన్ను గురించి అడుగుతున్నావంట ఏందే కథ నిన్న నిన్న మాట్లాడి నాకే మస్క కొట్టింది ఎక్కడి వాడైతే మీ మక్కువ గల
రాళ్లలోనే జాజి మల్లెలు పూయిస్తాడే వాడు రాళ్లలోనే తీయని రాగాలు పలికిస్తాడే ఎక్కడి వాడో గాని చక్కని వాడే ఎక్కడి వాడో గాని చక్కని వాడే పల్లకిలో ఊరేగి వస్తుంటే నేను పెళ్లి పడుచునే ఎదురు చూస్తుంటే తాను పల్లకిలో ఊరేగి వస్తుంటే నేను పెళ్లి పడుచునే ఎదురు చూస్తుంటే నేను తొలి రాత్రి మొగ్గనై ముడుచుకుంటే అది కాటేసిన పేడ ఎరగడైపోయేది సత్యం మన శివయ్య దగ్గరికి వెళ్ళేదాన్ని ఏంటి ఆ మాటలు రాను రాని నీకు కళ్ళతో పాటు మతి కూడా పోతున్నట్టుంది పిచ్చిదాను పిచ్చిదాను మా ఇంటికి వస్తావు ఏంది కథ మళ్ళీ రిపేర్కి వచ్చిందా అదే ట్రాక్టర్ పాడు బుల్లోడు నన్ను చూసినప్పుడల్లా నా ట్రాక్టర్ గుర్తుకొస్తుంది అసలు నేను గుర్తే ఉండను బుల్లడా ఇలా దీపావళి అమ్మా నా ఇంటికి రావు పండగ చేసుకుందాం ఇవాళ దీపాలమ్మా ఇంకా ఎక్కడ పండగ దీపాలమ్మా సంట కదా అందుకని మీరు కాల్చుకోవడం కోసం కాకర పోతులు మతాబులు టపాసులు అన్ని తీసుకొచ్చానమ్మా నీ చూడు ఇవన్నీ మీకోసమేనమ్మా మీకోసమే ఎలిమా ఈ దీపాలు చూసావా ఇటు నేలుగెత్తానమ్మా నేలుగెత్తాను
చెల్లెమ్మా, నీ పాడు నోటితో నన్ను చెల్లెమ్మ అని పిలవు. మా ఇంటి దీపాన్ని ఆపి మాకు చీకటి మిగిల్చి మా అన్నయ్య సమాధి మీద మా చేతనే పెట్టించావుగా దీపం. నీకు ఇంకా సరదా తీరకపోతే మా ప్రాణాలు కూడా తీసేయి. అప్పుడు అందరి సమాధుల మీద వరుసగా దీపాలు పెట్టుకుందావు కానీ. ఏం చెప్పంటారు బాబు, పంప మురిపోయింది. ఆ ఖైదీ గారు భూమి ఉండేసా, ఇక పంటలు పండించేస్తాడు, అందరూ సుఖపడి పోతారు. అయ్యో అయ్యో, ఈ దిక్కుమాలి గురించి ఒక్క మాట ఆలోచనే దాపకలేదు. ఇలా పరిగెత్తుకుంటున్నారు బాబు. అవతారం బాబు, చేడు పండాలి అంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. ఆ నీళ్లు కాలవకుండానేగా ప్రవహించింది. అర్థమైంది బాబు, అర్థమైందా? ఏ వ్యతిరేకండి మీ అమ్మ. గంగలో కాదయ్యా, కాలో కట్టుపడాలి. ఎందుకేశారు? మా నీళ్లు మా చోలోనే ఉండాలి కనుక. ఈ నీళ్ళుండే బోడి నీళ్లు, ఈ నీళ్లు ఇచ్చిన దేవుడు, ఇది మీద నీ ఎక్కింది. ఆరు నీ గంప గంగలో పడా. అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ చెరువులో నుంచి వచ్చాయి. ఆ చెరువు ఎక్కడి నుంచి వచ్చింది? మా హరిబాబు గారి బాబు గారి బాబు గారు తవ్వించగా వచ్చింది. అదంతా నాకు అవసరం. చాలా కాలం నుంచి పొలాలన్నీ ఈ నీళ్ళతో తడుతున్నాయి. ఇప్పుడు కూడా అంతే. ఏం చేస్తారో, కలలో దిగి అడ్డి తీసుకురండి. అడ్డి తీస్తే మా హరిబాబు గారు మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసుకో. ఏం చేస్తాడో, తల తీసి మొరేస్తానా? తీవడి చూస్తాను. వద్దు ఖైదీ వద్దు, ఆ హరిబాబు తాజుబాబు అంటే. మరి మరి అడ్డి తీయమని హరిబాబు గారు కాళ్ళ మీద పడితే. పడండి పడండి, అందరూ కట్ట కట్టుకుని ఏట్లో పడండి. తిరిగి నా వెళ్ళారా? చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవాని మీ పొలాలన్నీ హరిబాబుకు తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఆ శివయ్య పొలం బుల్లోడు తాకట్టు పెట్టనివ్వలేదని అడ్డి వేశాడు. ఏవైనా బుల్లోడు మొగాడ్రా, ఆడెలా ఊరుకుంటాడు? అడ్డి వేసిన వాళ్ళు మొగాలే. అనవసరంగా వాగామంటే ఈ కాలంలో పాలేదు, నీళ్లు కాదు. ఎందుకు బుల్లోడా? కలెక్టర్ గారు బంగ్లాలో బస్ చేశారు, 10 మంది కలిసి చెప్పుకుందాం. కదండి కలెక్టర్ గారే, మనం ఎలా మాట్లాడతాం? నువ్వు మాట్లాడద్దు, మగాడున్నాడు రా, ఆడు మాట్లాడతాడు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. రాజా విషయంలో మీ రిపోర్టు బాగుంది. అవును సార్, అతనిలో చాలా మంచి మార్పులు వచ్చినాయి. షూర్ షూర్, కానీ ఇది ఆరంభం మాత్రమే. పోను పోను, దీని పరిణామం ఎలా ఉంటుందో చూడాలి. మీకు ఇంకా అనుమానమా సార్? అనుమానం కాదు, నా అనుభవం. రాజా చాలా ఆవేశపడు, ఇంకా ఎన్నో డక్కా ముక్కీలు తినాలి. ఇంతకంటే కఠిన పరీక్షలకి తట్టుకోవాలి, అప్పుడు కానీ చెప్పలేం. చూడండి ఇన్స్పెక్టర్, రాజా విషయంలో ఇంకా కొంతకాలం జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే. ఈ ప్రయోగాత్మక కృషిలో మనం నెగ్గామంటే మానవ సంస్కారమే ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఎలా మారుతుందండి? నిన్న మొన్నటి దాకా ఖైదీ గారి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డ ఈ జనం ఇప్పుడు వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అయ్యా, ఇన్నాళ్ళు ఆ ట్రాక్టర్ రంగమే మనకు అన్నిటికీ అడ్డనుకుంటే ఇప్పుడు దానికి వీడు తోడయ్యాడు. మన దారి గడ్డొస్తే ఆ రంగమైనా సరే, ఖైదీ అయినా సరే గంగలో పట్టడానికి అది గప్పదండి. అయ్యా, ఆ ఖైదీ గారు పండించిన పంట చూస్తుంటే నా కడుపు మండిపోతుంది. ఆ పంటే గంగ ఇంటికి వెళ్తే పిల్ల పెళ్లి కాస్త అయిపోతుంది. ఆ పిల్ల నీకు దక్కదు, భూమి దక్కదు, ఇక వాళ్ళకి పట్ట పడ్డాను. మరి ఆ పగ్గాల్ని దంచడానికి నువ్వేమైనా పథకం ఆలోచించావా? అయ్యా, ఈ అవతారం అవతారం ఎత్తిందే అందుకు మనకి అభిప్రాయం అంటూ ఉండాలి. కానీ అట్టదారులు అనేకం, అందులో ఒకటి. నాన్న, మీ ఇంటికి ఎవరు వస్తున్నట్టున్నారు? రా తాత, దిగు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు? కృష్ణాపురం నుంచి వస్తున్నామండి, నారాయణ బాబు గారు పంపి. ఓ, అట్లాగా, రండి కూర్చోండి. ఎవరు ఎవరా వచ్చింది? మన కవల మామగారి ఊరు నుంచి వచ్చారే. అమ్మా పార్వతి, కాళ్ళకు నీళ్ళు తీసుకురమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి తాత, నువ్వు చెప్పు. అసలు సంగతి ఏమిటి అంటే, నువ్వు ఉండు తాత, నేను చెప్తాను. పెళ్లి కొడుకు నాయనమ్మ మనవడి పెళ్లి చూసి వస్తానని మంచాన పడి కొట్టుకుంటాను. అందుకని అందుకని మా శేఖర్కి వేరే పిల్లని చూసి వెంటనే పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఒకసారి మా సంబంధం ఖాయమనుకుని తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు కదా, ఇప్పుడు
ఇప్పుడు మాట తప్పుతారా? మేం తప్పేదే ఉంది? మీ శివయ్య పోయిన తర్వాత ఆ 1000 కట్నమైనా ఇవ్వగలుగుతారా? అలా అనకండి బాబు, ఎలాగైనా ఆ కట్నం చెల్లించి ఆయన మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఎప్పుడమ్మా, ఇంకా ఎంతకాలం ఆగమంటారు? త్వరలోనే ఇస్తామండి. అప్పటికి ఇవ్వలేకపోతే బాబు, నా మాట వినండి, నా మాట వినండి. ఏమిటమ్మా పార్వతి, ఇంత డబ్బు ఎక్కడ తీసుకొస్తావు? పెళ్లి ఎట్లా చేస్తావు? మనకు ఎవరిస్తారమ్మా? ఏదో ఒకటి చేయక తప్పుతుందా మావయ్య? కవల కన్న లేకపోయినా నేను బతికే ఉన్నానుగా, ఏ తిప్పలో పడతాను? వాళ్ళు మనుషుల పశువుల కట్నాడు ఒక ఆశ్రమం, కజిన్ సంబంధాన్ని కాదనుకుంటారా? ఇది అవతారం అయ్యా. గంగా కుటుంబం మనకు బాగా కావాల్సిందయ్యా. సిద్ధం చేస్తాం. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కాస్తైనా అడుగుకోకపోతే మన బతికి ఎందుకయ్యా? ఇదిగో వెంటనే ఒక 1016 పార్వతం చేర్పించుకోండి. ఇదిగో పార్వతమ్మ, పొలం తనఖా పెట్టి నీకు ఎంత డబ్బు కావాలో ఆ ప్రభు తీసుకెళ్ళు. అవతారం ఏమిటమ్మా? నేను మనం మంచితనంగా చేసే సహాయానికి తనకాలు తాకట్లు కావాలా? అది మేమంటలేదు బాబుగారు, ఆ గంగయ్య ఉన్నాడే అభిమానంలో పుట్టి పెరిగిన మనిషి, ప్రాణం పోతున్నా సరే పరాయి మనిషి దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ధర్మంగా పుచ్చుకోడు. అంతేగా పర్వతమ్మ. నిజమే బాబుగారు, దాన ధర్మాలు పొందడం ఏమంత బాగుంటుంది. దయంచి పొలం తాకట్టు మీదే డబ్బు ఇప్పించండి. గంగయ్య అన్నా, ఇదిగో మీ పొలం తాకట్టు పెట్టిన దస్తావేజు. ఇదిగో 1500 రూపాయలు, నెలకి 120 రూపాయలు వడ్డీ చొప్పున అయ్యే అసలు ఫాయిదాతో సహా నువ్వు మా బాకీ తీర్చే వరకు మీ పొలం నాది, అయ్యగారిది. ఏమిటి గంగయ్య, సంశయిస్తున్నావు? నీ గప్ప గంగలో పడ నా స్వతస్థుడితో రాసిందేవయ్యా, నీకేం భయం లేదు. అప్పు తీర్చిన మరు క్షణమే నీ పొలం నీదవుతుంది. సరేనా, ఏది వేరే లైఫ్ లైఫ్ అమ్మయ్యా. శుభాష శీఘ్రం అన్నారు పెద్దలు. ఈ పొలం తాకట్టు పెట్టడం వీల్లేదు. ఏ ఎందుకని? నీ గప్ప గంగలో పడ పొలం తాకట్టు పెట్టకపోతే పిల్ల పెళ్లి ఎట్లా చేస్తాడు? నేను చేస్తానా? ఎట్లా చేస్తావా? ఆ పొలంలో పంటలు చేస్తానా? ఇది మన కుటుంబ విషయం, ఇందులో అతను జోక్యం కలగజేసుకున్నక్కర్లేదు. అయినా కూలీకూర పండించిన పంట డబ్బులతో కవల పెళ్లి చేయడం ఏమిటి? అది మాట కుక్కగాడు చెప్పుదా బాని అలా చెప్పమ్మా. అదే నేను కూలీకూరనే, నా నెత్తురు చేతులు. కానీ ఆ పొలం మీ శివయ్య ఆత్మ అన్నారే, మరి మీ అబ్బాయి ఆత్మని ఇప్పుడు తాకట్టు పెడతారా? గంగయ్య ఏమిటి నాటకం? నీ కోళ్ళు కాళ్ళ వల్ల పడి ఏడిస్తే దయ దయచి డబ్బు ఇవ్వడానికి వచ్చాం. కానీ దయ అంట దయ, నీ దయ అట్ట అంటే ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. ఏమిటా చట్టం ప్రకారం శివయ్య ఇంటి బరువు బాధ్యతలన్నీ నేనే మోయాలి. శివయ్య ఇల్లు నా ఇల్లు, శివయ్య చెల్లి నా చెల్లెలు. అవునా? ఇవాళ శివయ్య చెల్లెలు నా చెల్లెలు అన్నావు, రేపు శివయ్య పెళ్ళాలే నా పెళ్ళ అంటావు. ఏమిట్లేదు, మమ్మల్ని అన్నిందాలా నాశనం చేయడానికి వచ్చావు నువ్వు? ఇంకా ఎన్ని కష్టాలు పెడతారో మమ్మల్ని? పడ ఇక్కడ నుంచి దౌర్భాగ్య. ఏమే కూడే కూడే మన కాపురాన్ని కూలదోయడానికి వచ్చాడు ఈ పాపిస్తాడు. శిక్ష అనుభవిస్తే రాడు కాదే, మనం మనమే. మర్రాకలెట్టా ఉంటే ఆడననుకునే లాభం, ఇదంతా పాపిష్ట కూతురు కర్మ. నీ ముఖానికి పెళ్లి కూడా అవుద్దా? ఎట్టోనో కోట్టోనో పడి సావక ఇంకా బతుకుండా వెంతకే ఎళ్ళన్న పడి సావు. Thank you.
ఇప్పటికే మీ అన్నయ్యని చంపి ఎక్కడి నుండి పాపం మూట కట్టుకున్నా. నా జీవితాంతం నీకే సేవ చేసిన నా పాపం తీరు తప్ప. ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతే ఆ పాపం కూడా నాకే అంటుకుంటుందమ్మా. ఆ పాపం కూడా నాకే అంటుకుంటుందమ్మా. నువ్వు ప్రేమించుకునే తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. నా మాటనమ్మ నా మీద తొట్టు పదమ్మా. ఇంటికి పదమ్మా. చెల్లెమ్మా చెల్లెమ్మా పదమ్మా. నువ్వు కూడా నన్ను ఖైదీ అని పిలుస్తున్నావంటే మరి ఏమని పిలవమంట? నువ్వు ఎప్పుడైనా పేరు చెప్పావా? నా అసలు పేరు ఎప్పుడో మార్చిపోయింది. ఆఖరి ఖైదీగానే మిగిలిపోయాను. ఎట్టా ఉండేవాడిని ఎట్టా అయిపోయా. ఆ శివయ్య బతుకుంటే ఈ బరువులు బాణాలు నా నెత్తిమే పడే కాదు కదా. అయినా ఒక నెల లాభమే ఉండే. నేను చేసిన పాపం మూలంగానే ఆ ఇంటికి ఇంత కట్టం వచ్చింది. ఇప్పుడు నేను వాళ్ళకి ఎంత మంచి అయిపోయినా వాళ్ళ చుప్పులో నేను ఒక పాపాత్ముడే కంటే. అదేం కాదులే, చేసిన పాపం చెప్పుకుంటే పోద్దని మన పెద్దవాళ్ళు అంటారు. నువ్వు చెప్పుకుని బాధపడుతున్నావా? ఇంక పాపం ఎక్కడ ఉంటుంది? అంతా పోయి ఉంటుంది. ఇదిగో నువ్వు బాధపడమాక. ఖైదీ బాబాయ్, ఆ కృష్ణాపురం వాళ్ళు మన కమలెత్తని కాదని వేరే పెళ్లి చేసుకుంటున్నారట. నువ్వు తొందరగా రా బాబాయ్. ఏ ఖైదీ, మళ్ళీ ఎక్కడికి ఇట్టు? మర్చిపోయావా? హద్దు హద్దు, తిరుగు వెనక్కి. ఈ హద్దు దాటిపోకూడదు అని నాకు తెలుసు, కానీ వెళ్ళకపోతే మా చెల్లెలి పిల్లలు చెడిపోయేటట్టు నన్ను వెళ్ళవండి. నో, వీల్లేదు. ఈ ఒక్కసారికి వెళ్ళవండి. వెళ్తాను వెళ్తాను అంటావు గాని వెళ్ళి వస్తాను అని చెప్పవే. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తాను. మా వాసు మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఒరే ఒరే, వాసు మీద ఒట్టు పెట్టి చెప్తున్నావు? వాడు నీ కొడుకు కాదనేగా. నా కొడుకు మీద అయితే ఏమో చెప్పలేదు, గారి వాసు మీద ఒట్టి పెట్టి అబద్ధం చెప్తే మాత్రం నాకు నరకంలో కూడా సోటు ఉండదు సార్, నరకంలో కూడా సోటు ఉండదు. ఒరే ఒరే, నువ్వెప్పుడు ఇంతేరా, జాలిగా మాట్లాడి నా గాలి కాస్త తీసేస్తావు. అసలే నాది జాలి గుండె. ఎన్ని గుండెలరా నీకు? నేను చూస్తుండగానే పోతున్నావు. ఒరే, చూస్తూ చూస్తూ నిన్ను ఇలా పంపిస్తే డ్యూటీ ప్రకారం అది నా తప్పవుతుందిరా. అప్పుడు నన్ను ఇంటికి పంపిస్తారు. ఒక పని చేద్దాం, నేను చూడనట్టు అటు తిరిగి నిలబడతాను, అప్పుడు పో. ఇప్పుడు నా కళ్ళు తప్పి నువ్వు పోతున్నావు అన్నమాట. ఇక నా తప్పేమీ లేదు, నువ్వు రే. ఏంది సార్? నువ్వు అసలే పొగురుపోతోడివి. వెళ్ళేది పెళ్లి వారింటికి. ఏదైనా ఇదే వాళ్ళతో తగాదా పడ్డావో నా ఉద్యోగం ఊడుతుంది. జాగ్రత్త. అట్టగే వెళ్ళొస్తాను. ఇక పో. నారాయణ బాబు, నీ కొడుకు నువ్వు అదృష్ట జాతకులయ్యా. మా హరిబాబు గారితో సంబంధం. 10,000 రూపాయలు కట్టాం. ఇక మాట్లాడకండి, మీరు చిన్నగా ముహూర్తానికి తన రావటమే ఖాయమే కదా. నీ గంప గంగలో పడ 10,000 అయ్యా ఖాయమేనండి. ముమ్మాటికి నేనే బాబు, నేనంటే మా కమమ్మకు అన్నం అనుకోండి. ఓహో, ఇప్పుడేం లాభం? అంత మాట్లాడకండి బాబు గారు, అంత మాట్లాడకండి. ఆ నీచి పోల మాటలను మీ మాలాంటి పేదవాళ్ళకి అన్యాయం చేయకండి. పైగా ఒకసారి మన పెళ్లి ఖాయం అనుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాదంటే మా పొరుగు పోతుంది. నలుగురులో నేను తలెత్తుంటారు కదా బాబు గారు. ఆ తర్వాత మా కమమ్మ పెళ్లి చేసి ఎంత కష్టమో మీరే ఆలోచిస్తారు. కష్టమో నిష్ఠూరమో, ఇప్పుడేం లాభం లేదన్నాను. లేదు లేదు బాబు గారు, మా శివయ్య నా ఏనుడు పరారు, నేను ఇస్తాను బాబు గారు, నేను ఇస్తాను. మా శేఖర్కి ఎంత ఇస్తున్నారో తెలుసా? 10,000 రూపాయలు. నువ్వు ఇవ్వగలవా? నువ్వు మీ గంగయ్య కలిసి 10,000 జన్మలెత్తినా కూడా అంత కట్ల ఇవ్వలేరు, ఇవ్వలేరు. వెళ్ళు. చూశారుగా మా నాన్న వాళ్ళకు తండ్రి తట్టువండి, నేనేం చేయలేకపోయాను. ఎవండి ఒక్క మాట,
వీలైతే నన్ను క్షమించమని కమ్మతో ఒక్కసారి చెప్పండి. ఏం ఖైదీ మావా, నువ్వు వెళ్ళి పని ఏమైంది? ఏం కాలేదే. అది నీ మొహమే చెప్తాందిలే, ఇంతకీ వాళ్ళు ఏమన్నారు అంట? డబ్బు గడిదిన రకం ఆడికొంపుకు నా చెల్లెల్ని కోళ్ళగా పంపిస్తారా? మరి రేపు పాడికి ఆడి బాబులని సంబంధం తీసుకొచ్చి నా చెల్లెలికి బెమ్మాడికి పెళ్లి చేస్తాను. మరి ఖైదీ మావా, నీ డ్రైవర్ బుద్ధి పోనించుకున్నావు కదరా. ఆడదాని మనసు అంటే మోటార్ టైర్ అనుకున్నావేంటి? అది మార్చి చేయడానికి ఏంటి నువ్వు చెప్పేది? కంటికి ఎదురకుండా కాపాడ్డా కదరా మెదళ్ళ ముద్దిది. ప్రేమ అంటే నీకేం తెలుసు? ఆడదాని ప్రేమ అగరొత్తు లాంటిది. వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఎంతగా ప్రేమించుకున్నారో నీకేం తెలుసు? నీ గొప్ప గంగలో కూడా పాట మార్చేస్తున్నా? వరమ్మో, గొప్ప గొప్ప అంటే డబ్బు కోసం తల్లి మార్చం కానివ్వండి, నేను పాట మార్చే తప్ప. ఏమిటని అల్లరి పెళ్లి ముందు కోతులకి?
ఎడబెట్టి గట్టిస్తామంటా. గట్టి చాలయ్యా. పెళ్లి కొడుకు చిన్నాళ్ళు ప్రేమ ప్రేమని మా కమలమ్మ చుట్టూ తిరిగి ఇప్పుడు ఇంకో పిల్లని పెళ్ళాడతావు. సిగ్గులేదు చిచి, అసలు మగాడవేనా? నేను శేఖర్. ఎందుకు వచ్చావు? కమల్ని పెళ్లి చేసుకోవాలని పెళ్లి పెట్ల నుంచి పారిపోయి వచ్చాను. సైకిల్ మీదే? అవునండి. ఈ ముహూర్తానికి కమల్కి నాకు పెళ్లి అయిపోవాలి. నీదేం పొందే వాళ్ళు చేసుకుంటానంటారు మీ నాన్న కాదంటే? అన్నదిగా అన్న, నేను సమర్థించుకుంటాను. ఇదిగో మగ సూత్రం కూడా తీసుకొచ్చాను, నన్ను నమ్మండి. నమ్మంటావా? లేకపోతే నా ఆల్దే. అబ్బే అదేం లేదు, నన్ను నమ్మండి. అయితే ఇక్కడ ఉండి ఇప్పుడే వస్తాను. రామ్మా చెప్తాను. సినిమా రామ్మా సినిమా సినిమా చూసావా ఎవరు వచ్చారో? హోల్డన్ హోల్డన్, ఏంటి పెళ్లి అయిన తర్వాత బాగారు? నేను వెళ్ళి పేమెంట్ తీసుకొస్తాను, మీ ఇద్దరు కలిసి గుడికడేదండి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. ఏమిరే ఖైదీ అర్ధరాత్రి వేళ దాపు నుంచావు? అరే నేను ముందు గుళ్ళో కదా. గుళ్ళోక? ఎందుకు? మా కమలమ్మ కన్నా శేఖర్ బాబు పెళ్లి చేయాలి రామయ్య ముందు. కమలమ్మకి శేఖర్ కి పెళ్ళే అంటే దొంగ పెళ్ళే? అయ్యి బాబాయ్, నేను తస్తే రా. నారాయణ బాబు మంచివాడు కదరా బాబు, నేను రాను. వస్తావా రావా? నేను రాకపోతే కొట్టావా? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంత ఏత్. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, హరయే నమః. ఉభయరు నమస్కారం చేయండి. నీ పల్లాగా ఉన్నమాట. ఆ ఖైదీ గారు అంద చూసుకుని ఇంత ద్రోహం చేస్తావా? రే కుర్ ఇలా తండ్రి కొడుకులు వేరు చేసి ఎన్ని కాపురాలు కూర్చుతావురా? కాపురం కూల్చడం కాదు, కాపురం నిలబెడుతున్నాను. వెళ్ళి మా శేఖరం లాక్కురండి. పెళ్ళి అయ్యే వరకు ఈ తలుపులు తెరుచుకోవు, మీరు లోపలికి పోలేరు. మళ్ళీ తను లాగేయండి. ఓం శ్రీనారాయణాభ్యా నమః, శ్రీ పురందరాభ్యా నమః, అరుంధతీవతిభ్యా నమః. మాంగళ్యం తంతునానేన మమ జీవన ఏమిటిది? ఏమిటి గొడవ అంతా? ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళ అబ్బాయి పెళ్లి పెట్టిన నుంచి ఎత్తుకొచ్చి ఈ గుళ్ళు దొంగ పెళ్లి చేస్తానండి ఖైదీ. రాజా. లేదు ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళంతా కలిసి నా కుటుంబాన్ని నాశనం చేయాలని, దాని మాన మర్యాదలు మంట కలపాలని చూస్తుంటారు. ఆ పెద్ద మనిషి కొడుకు నా చెల్లెలు కమలమ్మను ప్రేమించాడు, ఆయన కూడా ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. తీరా ఇప్పుడు కట్నం కోసం ఆశపడి ఏరే సంబంధాలు చూసుకుంటున్నాడు. రాజా, నే పెళ్లి కొడుకుతో మాట్లాడాలి. ఇన్స్పెక్టర్ గారు, ముందు తలుపు తీ. ఇన్స్పెక్టర్ గారు, ఇందులో ఎవరి బలవంతం లేదండి. మా నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేయకపోతే కాదని వచ్చాను. నా కడుపులో చెరబుట్టావురా. నా ఇష్ట ప్రకారం కమల్ని పెళ్లి చేసుకున్నాను. శభాష్ శభాష్ బాబు శభాష్, నీలాంటి వాడు నూటికి ఒకటి నాదాలు. వాడు దరిద్రపు కట్నాలు, మనుషుల్ని పశువుల్లాగా మార్కెట్లో కొన్నాడు. నారాయణ బాబు గారు, ఇంకా ఎందుకంటే ఆలస్యం? అప్పడం పెట్టిందండి, నాకు ఆకలిగా ఉంది. మన బంగారం మంచిది కన్నప్పుడు కర్మ కర్మ రండి బాబు. తెలిమా నాకెదు కమ్మ, ముందు పెద్దకి దండం పెట్టండి. పండి కలకాలం పసుపు కుంకుమతో సుఖంగా ఉండు తల్లి. అమ్మా అమ్మా, తిట్టానని కోపంగా ఉందా? మా కష్టాలు అక్కడికి తల్లి. అమ్మా దేవుడు చల్లగా చూడబట్టి నీ పెళ్ళయిందమ్మా. దేవుడు కాదే రాజమ్మక్క, మన ఖైదీ చల్లగా చూశాడు.
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అని అంత మంది మీద పడి నెత్తురు కారేటట్టు కొడుతున్న చెల్లించకుండా పరిచయించింది ఎవరు? వీడు రాజమ్మక్క. ఈవేళ నీకు శివయ్య లేని లోటు తీర్చాడు. మా నాయన బాబు, నాయన ఎక్కడున్నావయ్యా? బాబు, నా బిడ్డ పెళ్లి చేయటానికి నేను ఎత్తురు దారిపోసావయ్యా. ఎంత నెత్తురు దారిపోతే మాత్రం నేను చేసిన పాపం తీరేనా అమ్మా? అమ్మా, ఇవాళ చెల్లెమ్మని పెళ్లి కూతురుగా చూడటానికి ఏ కడు కూడా చాలు అమ్మా, ఏ కడు కూడా చాలు. ఇంత పుణ్యాత్ముడివి, నిన్ను కళ్ళారా చూసే బాక్యం లేకుండా ఆ దేవుడు నన్ను గుడ్డిదాన్ని చేశాడయ్యా, గుడ్డిదాన్ని చేశాడు. చెల్లెమ్మ, చెల్లెమ్మ, బాబు లేవండి. బాబు గారు. బావా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బావా. అన్నయ్య, చెల్లెమ్మ, ఆ దేవుడు నిన్ను చల్లంగా చూడాలా, ఏళ్ళు నువ్వు పసుపు కుంకుమలతో చల్లంగా ఉండాలా. అన్నయ్య, అమ్మా, రోజు మా ఇంట్లో నీ పేరే చెప్పుకొని దీపం వెలిగించుకుంటా ఉన్నాయ్య. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. వదనం వచ్చింది అమ్మా, వెళ్ళి దండం పెట్టండి. కమల, మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకు లేదమ్మా. వదిన, నాకు ఆ సౌభాగ్యం మీ అన్నయ్యతో పాటే పోయిందమ్మా, పోయింది. ఏమే రాణి, ఎవరికోసం వెతుకుతున్నావు? నీ ముసలాడి కోసమా? నేను ముసలాడి కాసు వెతుకుంటున్నాను. ఈ వయసులో నువ్వు పరిసాడు కాసు వెతుక్కో. ఏంటేంటి, నా వయసు ఏమే ముసలదన్నా మూతకదన్నా? అలా అమ్మో, పన్నెండేళ్ళ బాలా కుమారివి. అది మాట అత్త చెప్పు. సరే కానీ రంగమ్మక్క, ఇగో అక్క అన్నతని ఎన్నిసార్లు చెప్పాను. చెల్లెమ్మ, ఊళ్ళో మొగాళ్ళు ఎవరు కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలియక అడుగుతాను. నువ్వు ఊళ్ళో వాళ్ళని అడుగుతున్నావా లేదా ఒక్క మగాన్ని అడుగుతున్నావా? ఎవరా ఒక్క మగాడు? గుడ్డోడే, ఈ ఊళ్ళోనే వాడు ఒక్కడే కదే మగాడు. అలా మగాడు ఎప్పుడు చూసినా నాయాలది నాయాలది అంటాడు. అదేంటి, ఏ రోటి గారు పాట ఆ రోటి గారు పాడాలని నాయాలది. ఇది కూడా తెలియదు నీకు? ఏంటి నాయాలది? సరే రాణి, ఏందే నా యాళ్దే? నా యాళ్దే ఎట్టా ఉండేటే? ఏందే నా యాళ్ళు అంటున్నావు? ఏంది మగాడు అయిపోతున్నావా ఏంది కదా? నా యాళ్ది దీనితో మగాడు అవుతాను. ఊరి పెత్తనంతా నెత్తిరేసుకుని ఊరికే పెత్తనాలు అయిపోతున్నావు అంటగా? అయిపోతారా నా యాళ్ళు? అయిపోతారా? ఇగో ఈ ఊరిని మార్చేసి బస్సు చేస్తాను, బస్సు ఇక్కడ సినిమా కట్టుతాను. అప్పుడు నీ జంట మాత్రం అడుగుతాడు నా యాళ్ళు, నీ జంట మాత్రం అడుగుతాడా? ఓలమ్మో, మా రావు సినిమా నేను కూడా చూశాను. లేదు నువ్వు చూసా? మరి మా బడికడే చూపించుండ్రు. ఏమున్నా సినిమాలో ఒక అబ్బాయి వస్తాడు, ఒక అమ్మాయి వస్తుంది, ఒక సంసారానికి ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు. అది అసలు సినిమా కాదా? అది ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ సినిమా. అసలు సినిమా అంటే తెలుసా నీకు? అసలు సినిమా అంటే అదే లవ్ కథ. లవ్ అంటే? లవ్ అంటే తెలియదు నీకు? లవ్ అంటే లవ్ అంటే లవ్వే లవ్ అంటే రాడే. లవ్ అంటే తెలియాలంటే నా యాళ్ళు ఇంగ్లీష్ సినిమాలు చూడాలా? మరి చూసారంటే నాకు చెప్పు. ఇదో ఇది నుంచి ఒక అమ్మాయి ఇది నుంచి ఒక అబ్బాయి అమ్మాయి అమ్మాయి నిలబెట్టరా నిలబెట్టరా నువ్వు అమ్మాయి నేను అబ్బాయి వచ్చారా అబ్బాయి అని చెప్పండి. లవ్వేం బాగాలేదు, ఇట్టగా ఏంటి ముద్దెట్టుకునేది? పెట్టుకోండి సార్.
తల్లి తండ్రి చెల్లెలు పిల్లలు అందరి అభిమానం దక్కింది, కానీ ఉదయం మా అభిమానం ఒక్కటే దక్కలేదు. బహుశా దక్కదేమో. ఈ ఊరి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఆ దిగులతోనే పోతానేమో. ఏంది నీ పిచ్చి, ఈ ఊరు నాకు జైలు కండి, మరి సుచంద్ర పోవద్దు. ఏముందో మళ్ళీ మామూలే, నాయాలది అదే లారీ అట్టగే రాత్రి వల్ల రోడ్డు ఎమ్మటి తిరగడం, చాలా తగడం, సాని కొంపలు చుట్టూ తిరగడం. మీ మగాళ్ళంతా ఇంతే. ఏంది నువ్వు చెప్పేది? ఏంది ఇంతలో నెట్ అయిపోయా? అరే అది కాదు, నేను చెప్పేది నువ్వు ఒట్టి దగా కొరివి, మాయలు మారడివి. నీ మీద నాశలు పెట్టుకోవడం నాదే తప్పు. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావుగా. ఓర్ని సుషమా, నీ సంగతే మర్చిపోయారే. ఇక చూసుకున్న ఆయాలది మాలవ మంచోడు అయిపోతాను. కాకపోతే కొంచెం టైం పట్టిద్ది. ఏంటి ఏం పడుద్ది? అదే టైం టైం పట్టిద్ది, గడియారం గడియారం పట్టిద్ది. మా చెల్లెమ్మ వచ్చింది. చెల్లెమ్మా చెల్లెమ్మా చెల్లెమ్మా, ఓ సాయిబు అమ్మా. చెల్లెమ్మా చెల్లెమ్మా, బాగున్నామ్మా, ఇప్పుడు చాలా బాగున్నా. మహాలక్ష్మి లాగున్నావమ్మా, మహాలక్ష్మి లాగున్నావు. అన్నయ్యా, అరే జంత్రమంత్ర రాణి ఇక్కడుంది. ఏమిటి అన్నయ్య? ఏమిటి? అదే ఏం లేదమ్మా, ఏం లేదే. కమలా, యంత్రమంత్ర రాణిని ఊరికే తీసేపప్పు, ఆ రాణి నా కళ్ళు తెరిపించింది. ఆ రాణి కళ్ళు తెరిపిస్తే మా అన్నయ్య చెంపదెబ్బేమో పెళ్లి చేయించింది. అన్నయ్య ఏమిటా నేలైపోయావు, ఎంత చిక్కిపోయావో చూడు. దుఃఖలాగుంటారు. అరే చొక్క ఎంతగా చినిగిపోయింది. ఏం పర్వాలేదు, ఉండన్నయ్య ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? ఏమ్మా ఏంటది నీకోసం ఏం తిన్నా చూడు. కొత్తక్క సెలమా, ఇది నా కోసమే. అవునన్నయ్య. బావగారు చూసారా మా సెలమ్మకి నే అంటే ఎంత ప్రేమ చూసారా, నా కోసం కొత్త చొక్కా తీసుకొచ్చింది. ఉండండి ఉండండి, తొడుక్కుంటారా. అన్నయ్య ముందు పాత చొక్కా తీసేయి. చూసావా, మర్చిపోయాను చొక్కా తీసిన సంబరాలు మర్చిపోయాడమ్మా. పదండి ఇంటికెళ్దాం, పదండి ఆలకేసుకుంటారు, పదండి పదండి. ఎక్కండి దాదా, మా సెలమ్మ తొలగితే మా ఇంటికి వచ్చింది, నువ్వు తప్పుకునే తల్తాను. అమ్మా కమలా అమ్మా, మా అమ్మ బాగుండావా అమ్మా? మా అంగారు అత్తగారు బాగుండారు.
ఈ సొక్క వేసుకుని నేను బజార్ ను పోతుంటే నా యాద పిల్ల జమీందారు అనుకుని జనమని తిరగబడి చూడాలా. సెలమా, నేను ఎప్పుడు వస్తాను, మీరు మాట్లాడుకోండి. కమల, ఇంట్లోకి రామ్మా. అత్యా, బాగున్నావా? బాగా చదువుకుంటున్నావా? సరే, ఎప్పుడు మీరే జ్ఞాపకం వస్తుంటారా. దాసు, ఇది నీకు. వాసు, ఇది నీకు. ఏ వదినా రామ్మా. కమల, బాగున్నావా? బాగున్నాను వదినా. వదినా, మేము వచ్చేప్పుడు మన పొలం దగ్గర నుంచే వచ్చాం. రాజన్నయ్య పొలాన్ని ఎంత చక్కగా పండించాడో తెలుసా? మీ అత్తారింటి దగ్గర అందరూ కులాసగా ఉన్నారమ్మా. వదినా, నువ్వు ఇప్పటికీ రాజన్నను క్షమించలేవా? నేనా? కమల, నువ్వు కోరిన వాణ్ణే నీ వాణ్ణి చేసి నిన్ను సౌభాగ్యవతిని చేసినందుకు నువ్వు అతన్ని మన్నించవచ్చు, పూజించవచ్చు, కానీ నా దేవుణ్ణి నాకు దూరం చేసి నన్ను అభాగ్యవతిని చేసిన వాణ్ణి నేనేనా క్షమించగలనమ్మా? క్షమించలేను, ఎప్పటికీ క్షమించలేను. పొరపాటుగా మాట్లాడి నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించొద్దునా కమల. అంత డబ్బు ఇప్పుడు నీకెందుకు? ఏం చేస్తావు ఇన్స్పెక్టర్? ఈ సొక్క చూశారా, ఎంత బాగుందో. ఇంకా చూశారా, ఇది మా చెల్లెలు ఇచ్చిందండి. ఈ చెల్లెలా? అవును సార్, మా చెల్లెలు. మా కమల చెల్లెలు మీకు తెలీదు? చూడండి ఇన్స్పెక్టర్, దాని పెళ్ళప్పుడు కూడా ఇంత జాకెట్ ముక్కనే పెట్టుకోలేకపోయావు. మళ్ళీ ఇన్నాటికి మా చెల్లెలు మా పుట్టింటికి వచ్చింది. ఇప్పుడైనా దానికంత సీరియస్ సరే పెట్టుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? బాగోగులు ఆలోచిస్తున్నావు, ఆచారాలు కూడా అర్థమవుతున్నాయి. గుడ్ అయితే మరి డబ్బు ఇవ్వడానికి ఎడ్డుగారి మరేమన్నా? అక్కర్లేదు, నేనే. నాకు వచ్చే బేటా కంటే ఈ డబ్బు ఎక్కువ వద్దేమో. అంతగా అయితే వచ్చే పంటలో తీర్చేదు గాన్లే సార్. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే. 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 ఏమిటి రాజీ, రసీదు ఇచ్చావా? మళ్ళీ వస్తాగా. ఇచ్చిపోరా, రసీదు ఇచ్చిపోరా, లేదా నా ఉద్యోగం పోతుందిరా. ఇంకేసేపు ఎక్కడ వెళ్ళవన్నాయా? నీకోసం చూసి చూసి ఇప్పుడే బయలుదేరాను. ఏం పర్వాలేదులమ్మా. సెలమా, నువ్వు ఇచ్చిన సొక్కా వేసుకున్నాను, ఎలా ఉంది? బాగున్నానా? చాలా బాగున్నావు అన్నయ్యా. సెలమా, ఈ పేదన్నయ్య నీకు పెళ్ళప్పుడు కూడా ఏమి ఇచ్చుకోలేకపోయా. ఏదో 20 నాటికి మీరు తొలిత మన ఇంటికి వస్తే ఉత్త సేపుకి ఎలా పంపిస్తాను చెప్పమ్మా. ఉండు, నీకు నీకు చీర జాకెట్ తీసుకొచ్చానమ్మా. బావగారు, నీకు కూడా పంచిన సభ తీసుకొచ్చారు. ఏమిటి బావ ఇదా? ఏం పర్వాలేదు బావగారు, తీసుకో. బావగారు, నీకు ఇవ్వాల్సిన కట్నం తాలూకు డబ్బు ఈ 7 పంటలు అమ్మగానే నా యాళ్ళ నయా పైసలతో సహా ఇచ్చేస్తాను మీ నాన్నగారు చెప్పండి. అదంతా ఇప్పుడు ఎందుకు బావా? నేను చూసుకుంటాగా. సినిమా బావగారు, ఏంది? లేవండి, లేవండి. సినిమా, సినిమా, నీకు ఆలోచన చెప్పొద్దమ్మా. లేవండి, లేవండి. మీకేం భయం లేదు, మా గురి తప్పదు. చక్కని చుక్క, చొక్కడు చుక్క. మనకంత గంగలో పడింది, ఇప్పుడు మునిగిపోతాను కూడా. అరే గప్ప, పని పై చలిస్తామనుకో. మీరుండీ ఎంత దగ్గర వచ్చింది? ఏమిటయ్యా నీ కోల? గోడ కాదు బాబు, ఘోష, ఘోష. తాకట్టు పేరుతో తమరు కాజేసిన పొలాలన్నీ మన చేతుల్లోకి దారిపోతున్నాయి బాబు, దారిపోతున్నాయి. అవతారం అయ్యా, నువ్వు నిజంగా సినిగాడు అవతారం అయ్యా. నీ జన్మలో ఎప్పుడైనా సాగు కబురు తప్ప చల్లని కబురు తెచ్చా? నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అసలు మీ కర్మ కాకపోతే? అదేనండి, మన కర్మం కొద్దీ ఆ ఖైదీగాడు ఇవిలో దాపరించాడా?
ఈ పోరం బాబు జనాభా పొరమని వాడు వెంట పడ్డారా, వాడు వెళ్ళి కలెక్టర్ని పట్టాడు. ఆ కలెక్టర్ వెళ్ళ కోసం ఓ పెద్ద పేరుని పెట్టాడు. వాడి గప్ప గంటలో కూడా ఎవరి పంట వాడు తీసుకోవచ్చు అని ఆతను ఇస్తానండి. ఆతను ఓరి శకున పక్షి, ఇల్లలగానే పండగ అవుతుందా? ఇంకా ఇల్లలగానండి బాబు. ఈ రాత్రే పెద్ద పండగ చేసుకుంటా, రేపే ధాన్యం ఇంటికి తెచ్చుకుంటా. అసలు వాళ్ళకి రేపనేది ఉంటేగా. వాడు పగవాడు కాడు మంచి మగవాడని, వాడు పగవాడు కాడు మంచి మగవాడని. ఓ రబ్బీ చెబుతాను, ఓ లమ్మీ చెబుతాను, పచ్చని పైరు మీద బాస చేసి చెబుతాను. ఇది పల్లె కాదు చల్లని రే పల్లెని, ఇది పల్లె కాదు చల్లని రే పల్లెని. చెబుతాను శిక్ష. ఏ శ్రీరామ రక్షని, ఈ చెరసాలే మరు జన్మకు ఉండాలని కోరుకుంటాను. ఇంకేమంటాను? ఒక తల్లి మనసు నన్ను ఇంకా పగవాడంటున్నది. ఈ పల్లె నన్ను మన్నిల్చి తన వాడంటున్నది. ఒక తల్లి మనసు నన్ను ఇంకా పగవాడంటున్నది. ఈ తప్పు ఎవరిదంటే, ఇది తప్పేదెప్పుడంటే, ఈ తప్పు ఎవరిదంటే, ఇది తప్పేదెప్పుడంటే, నువ్వేమంటావు?
నా పంట కూటిపాలైపోయింది, నా పాలన్నీ మంచిపోయింది. నిజం సార్, నా మాట నమ్మండి సార్. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు రాజా, అంత మాత్రాన హరిబాబుని వాళ్ళ మనుషులు ఏం చేయను. చట్ట ప్రకారం సాక్ష్యాలు రుజువులు కావాలిగా. చట్టం 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 నాయాలని మీరైనా మీ చట్టమైనా గొప్ప వాళ్ళేసేదే. మీ చట్టం మా పొలాలకి నీళ్లు పెట్టలేదు, మమ్మల్ని రక్షించలేదు. ఏదో మా పంటలు మేము పడ్డాం, మా పంటలు మేము పండించుకున్నాం. ఇన్నాళ్ళకి మా చేతికి వచ్చిన కుట్టి నోటికి రానివ్వకుండా మంటలు పెట్టి మట్టి బాధిస్తున్న రక్షించిన అయ్యాన్ని మీరేం చేయలేరు, మీ చట్టం ఏం చేయలేదు. ఇది చట్ట గారు మీరు అనుకున్నా నేను అనుకున్నాను. రాజా ఆగరా ఆగరా, వాళ్ళ పాపాలు వాళ్లే పోతారు. ఆగరా, ఎట్లాంటి సేరంగ నేతలు చెప్పే మమ్మల్ని చవట దద్దమని చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు మా కుప్పలు కలిసినట్టే వాళ్ళని కాల్చి చంపకపోతే నేను రాజా సీరియస్ గా చెప్తున్నాను. తొందరపడి ఏమైనా చేశావో జాగ్రత్త, నువ్వు ఒక ఖైదీ అన్న మాట చెప్పబోతున్నావు. నేను ఖైదీని, నేను ఖైదీని, ఖైదీని కాబట్టి ఖైదీని కాబట్టి సర్లేదు సర్లేదు. నిమిత్త మాత్రం అంతేగా ఏం తగులుతాత, బాగున్నావా? ఏదో మీ దైవాలు బాగానే ఉండ బాబు. నా చిన్నప్పుడు నువ్వు ఆ జంతరమంతరం పెట్టి పెట్టుకుని తమాషా చేస్తుంటే ఎంత బాగుండేది. అవన్నీ పాత రోజులు బాబు, ఇప్పుడు ముసలిండి అయిపోయినానుగా. మా రాణిమ్మను ఒక ఐశ్వతులు పెడితే నా బరువు తగ్గిపోతుంది బాబు. మీ దైవల్ల బాబు కొరకొడు మంచి గట్టాడు దొరికాడు. ఆడుండే ఆడు ఏ ఆగిపోయావే సీమసారా బాబు. పడతావా అంత అద్భుతం బాబు, నాటు కొట్టేవాళ్ళం. రే ఇది తీసుకెళ్ళే తగులు ఎందుకు బాబు? నేను చూసుకుంటాగా సీమసారా. మొక్క మొక్క మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను దాడి, కనీసం బిడ్డలకైనా రెండు పూట్ల ఇంత తిండి దొరికితే ఆశపడ్డా. కానీ నా ఆశలన్నీ అడుగంటిపోయి నేను బట్ట కట్టం అంతా పూడిపోలేకపోయింది. పోతేపోయింది కానీ నువ్వేం బాధపడమాకు, మళ్ళీ కష్టపడతావు పండించుకుంటావు. నీ రెక్కల్లో సత్తం ఉన్న నాళ్ళు దేనికి భయపడాల్సిన పనిలా. ఈ గుండెల్లో మునుపడి పొలం లేదో రాడు, అయినా మళ్ళీ పంటకు తేవాలంటే ఎంత కట్టపడాలా, ఎంత డబ్బు కావాలి. పోలామో దీని తోడదానికేనంత దిగులు నేను ఇస్తాను. నేనే నీ దాన్ని అయినప్పుడు నీ కష్ట నాది కాదా, నా డబ్బు నీది కాదా, పెళ్లికని దాచిన డబ్బుంది అట్లేదు. మన ఇంట్లో లేకుండా కూలికో కుక్కతో సరసలాడతామంటే మళ్ళీ తావచ్చావా? ఎందుకండి అంటావు? తాగితే వచ్చాయని పోటీ జవులు తొలేదో. నీ ఇంటికి వచ్చానో నన్ను అనవసరంగా రెచ్చగొట్ట, పోయి పనుకో. నువ్వెవరన్నా మాట్లాడడానికి నా కోపం వచ్చిందంటే చెప్పు తీసి కొట్టేశాను. కొట్టాగానే ముందు కాళ్ళకి చెప్పులు కొనుక్కో. జగులు నిన్న కాల్ నుంచి పచ్చి మంచిన ముట్టలేదు కదా అని ఇంటి తీసుకొచ్చి అన్నం పెడితే చచ్చినాడా. నోటి కడుకుండా ఆలపాదేశావు, నీ చేతులు అడిపోను, నేను తాగలేట్టా. నా బాబు కదూ, కాస్త బొబ్బ తిను. నా కొద్దుకో ఖైదీ బాబా తినంటే నేను తినను. తాతయ్య తాతయ్య, ఖైదీ బాబా ఎప్పుడొస్తారు తాతయ్య? ఖైదీ బాబా ఏడాది పొడుగున రెక్కల ముక్కలు చేసుకుని కన్న బిడ్డల్లే పెంచుకున్నాడు ఆ పైరు, అది కాస్త మాడి మసిపోయింది. పిచ్చి నాయన ఆ దిగులతో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తిండి తిప్పలు లేకుండా. ఇంట్లో వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా పోయింది ఆ పుణ్యాత్ముడి సెలవుతోనేగా. ఏమిటమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? అవును, నా పసుపు కుంకం పోగొట్టిన వాడికి నా ఇంట్లో అలాంటి స్థానం నేను ఇవ్వలేను. ఆరుతి సచ్చి ఏ స్వర్గాన ఉన్నారో కాని ఆయన చెయ్యి పట్టుకుని ఈ ఇంటి కోడలిగా వచ్చారు. ఈ రోజు ఈ ఇంట్లో
ఆయన్ని కనీసం తలుచుకునేవాడు కూడా కరువైపోయారు. ఎవరు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేను, ఆయన మర్చిపోలేను. అమ్మా పార్వతి, శివుడిని కన్న తల్లిదండ్రులు మేము మాత్రం మర్చిపోగలమా తల్లి? కాకపోతే చేసిన తప్పుకు శిక్షగా అతని ఇంటికి వచ్చాడు. ఏదో కాస్త తోడు నీడగా ఉంటున్నాడు. తోడు నీడ? ఆ పాపిష్టి వాడి నీడపడ్డ చోట పచ్చి మంచి నీళ్లు కూడా పుట్టావు. ఆ నీడ పడబట్టేగా ఆ పచ్చని పొలం కస్తామండి బూడిదయింది. రేపు నా ఇల్లు పిల్లలు కూడా. ఎవరు నీ కుదునమ్మా? నీ నెత్తురు చేతులతో నా కుంకం చెరిపావు, నా కాపురంలో చిచ్చు పెట్టి నన్ను అనాథం చేశావు. అది సారక ఇంకా నన్ను వదిలేని కూడా పిలుస్తున్నావు. నాకు ఇంకేం చెప్పదు? నీ ఎదురుగా నిలబడి నీతో మాట్లాడక కూడా మహాపాపం. పావయ్య, ఈ దుర్మార్గుడు ఇక్కడే ఉంటే నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. నా పిల్లల్ని తీసుకుని నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అంత పని మాత్రం చేయొద్దు, మీరు చేతులెత్తి మొక్కుతారు. ఈ ఇల్లు మీ, మీరు మీ బిడ్డలు ఇంటికి యజమాని. ఎవడో పరాయుడు కోసం మీరెందుకు మా బయటికి పోవటం? నేనే పోతాను. నేను పోవటమే మీకు ఆనందం అయితే, నేను పోవటమే ఇంటికి జయమైతే ఇప్పుడే పోతానమ్మా, ఇప్పుడే పోతాను. అయినా ఈ ఇంట్లో నేను ఎవరిని కరక, ఒక దిక్కు మొక్కు లేని ఖైదీ అంతకుండి. పుట్టినప్పటి నుంచి ఎవరి ప్రేమకు అభిమానానికి ఆదరణానికి మోసుకోలేని దౌర్భాగ్యపోండి. ఇదేమైపోయినా ఏం పర్వాలేదు, నాకేమైనా ఎవరు బాధపడరు. అమ్మా, నేను చేసిన తప్పును మీరు మన్నించే వరకు నేను ఈ ఇంటి గడప తొక్కను. నా నీడ కూడా మీ బిడ్డల మీద పండవరు. పండవడమ్మా పండవరు. మాట్లాడినందుకు మా రాణి నాతో మాట్లాడలేదు. అది మాట్లాడబోతే నేను బతకలేరురా బాబు. బతకలేకపోతే ఏటబడి సావు. నా యాది తాగబోతే ఏదోలంటే ఇంతే. సుక్క వేసుకున్నప్పుడు ఒక మాట, సుక్క దిగిపోయినప్పుడు ఒక మాట. లేదురా బాబు లేదురా. అరే బాబు, అవతారం కడుగులా సీమసారా పుట్లు పుడిచ్చి నన్ను చెడగొట్టి రెచ్చగొట్టి నీ మీదికి పంపారు. అయితే ఇదంతా హరిబాబు గడి పన్నాకం అన్నమాట. అవును బాబు. బాబు, ఆయాల ఈ పాడు చేతులతో నువ్వు తినే అన్నం చెడగొచ్చారు. ఇవాళ ఈ చేతులతో నీకు అన్నం పెడతామనుంది. వస్తావా బాబు? వస్తాలేపా. రానమ్మా, ఇవాళ ఖైదీ బాబుని భూ తింటానికి రమ్మన్నా. వస్తానన్నాడు. నీ జన్మ సిగ్గులేదు. ఇదిగో ఇవాళనే వస్తావా లేక ఏమైనా మూత ముడిచి కూర్చుంటావా? ఆడు పిలిస్తే వద్దామా వద్దనుకున్నాను, కానీ నా ఏళ్ళ నువ్వు పిలిస్తే కూడా రానంటే మళ్ళా ఫ్యామ్ పుట్టుకొచ్చి. ఏ భై భై భై, ఎప్పుడు పాటా సరికరా, కొత్త పిక్చర్ లేవా? లాగేసే ఉన్నారు కానీ పట్టుకు రావాలి. ఏం పట్టుకు రావాలా? నేను డబ్బు పట్టుకొచ్చి నీది చేతిలో పెట్టింది, దానంతా నువ్వు దీనికోసం తగలెత్తివి. ఏడా ఎడవిడి, మళ్ళీ ఏం మోసుకొచ్చా? ఈసారి శుభవార్తె. ఆ ఖైదీ గండి తర్వాత మా కొంప నుంచి కుక్క తరగడం తరివేసి ఇక వారు రాణి ఇంటికి పోవాల్సిందే. రాణి? ఓ భై భై భై, కొత్త పిక్చర్ పిట్ట అంటే పిట్ట కాదు సేజీ, బుల్బుల్ పిట్ట. అవతారం పాపం సేజీ ఎప్పుడు పాత సరిగ్గా అంటున్నాడు. పోనీ రాణిని చిత్తవా, ఈ అవతారం అవతారం దాల్చిన ఎంతసేపు ఆ జేబులు ఇప్పుడు ఈ గుప్పిట్లో ఉన్నాడు. ఈ జేబులో డబ్బు పడేస్తే ఈ జేబు నుంచి రాణి తీసు. రాణికి ఏమీ భయం లేదు, చీకట్లో తీసుకెళ్తాను, మళ్ళీ చీకట్లో తీసుకొస్తాను. ఈ విషయం మూడో కంటికి తెలియకుండా చూసే బాధ్యత నాది. అవతారం ఇందాక నుంచి నృత్యాపతులు ఆ నాన్న సాగించి
కేవలం చేశాం. నువ్వు నాలుగు రోజులు ప్రాణాలు ఉండాలంటే ఇక్కడ చనిపోయి వెళ్ళిపోయాడంటే నీ గొప్ప గంగలపడా అనుకోకుండా ఇంత డబ్బు వస్తుంటే వద్దంటారేంటి? నీ మామూలు ఏదో పెద్ద పచ్చిమృతం అనుకుంటున్నావా? ఆ ఖైదీ గారితో తిరిగే తిరుగుడు మాకు తెలుసు, ఈ ఊళ్ళో వాళ్ళకి తెలుసు. అట్లా మాట వస్తే ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళతో చాలా చాలా మందితో తిరుగుతుంది. ఇంత జీవి నడిపిన జీపైన పెట్టే చచ్చినాడు రాజా వచ్చిపోయాడో ఏమో. నిజం చెప్పు రాణి, ఏం చేశావు? నాకేం తెలుసా, నేను వెళ్ళేసరికి రాణి ఎక్కడ లేదు, జోగులు మాత్రం చచ్చిపోయా. ఏడు కొండలు ఎస్ సార్, వీడిని లేక ప్రభు ఎస్ సార్. అయ్యగారు రాణి ఏమైంది? కాళ్ళు చేతులు కట్టి గోడంలో బంధించాం, దాని జంతర మంత్రి పెట్టి ఎట్లో పారేశాం. చవట దద్దమ్మా, దాన్ని కూడా పారేస్తే బీడ వెలగడైపోయేదిగా. అయ్యా మీదంతా ఒకటే స్పీడు, అసలే ఊరంతా గుప్పు అంటుంది. మీరు కాస్త ఓపి పడితే తెల్లారేసరికి అంతా క్లోజ్ అవుతుంది. అంటే జోగులు గారిని కూలి చేశారని ఆ ఖైదీ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు రాణి కూడా కనిపించబోతే దాన్ని కూడా వీడియో పోట్లో పెట్టినా పోలీసులు ఖాయం చేస్తారు. ఒకవేళ కాదని వాడు ఎంత ఇచ్చినా దీనికి సాక్ష్యాలా రుజువులా? ఇక వాడు బతుకున్నంత కాలం జైల్లో పడి ఆడవలసిందే, ఖైదీగా రావాల్సిందే. భరతమ్మా భరతమ్మా, వాళ్ళు ఇంకా రాలేదయ్యా. అట్టగా ఇంతకీ మన ఖైదీ సంగతి ఏమైనా తేలిందా? ఖైదీ ఎన్ని చెప్పుకున్నా ఇన్స్పెక్టర్ బాబు వింటం లేదే, పైగా జైల్లో కూడా పెట్టారు. అదేం కర్మ, మన ఖైదీ కూలీ చేశాడంటే నేను నమ్మా? మన నమ్మకాలు ఎవడకు కావాలి అమ్మా? పార్వతి పార్వతి తిన్నావమ్మా, జోగుల్ని కూలీ చేశాడని మన ఖైదీని జైల్లో పెట్టారమ్మా. జోగులు ఇంటి దగ్గర ఏం జరిగిందో చూసిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు సాక్ష్యం చెప్తే తప్ప మన ఖైదీని ఇడిచిపెట్టినట్టమ్మా. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ ఖైదీ గురించేనా? నువ్వు నోరు మెదడు, నిజాన్ని బయట పెట్టకు. నీ భర్తను చంపి నీ బతుకులో నిప్పులు పోసిన వాడి మీద పగ తీర్చుకో. ఇదే మంచి అవకాశం, ఇదే మంచి అవకాశం. పార్వతి నిజం చెప్ప, నువ్వు ఒక్క మాట చెబితే ఆ దుర్మార్గుడు శిక్ష నుంచి తప్పించుకుంటాడు. వాడు నీకు పసుపు తాడు లేకుండా చేశాడు, అందుకే వాడి మెడకి ఉరితాడు పడని, వాడి పాపం పండని. లేదు లేదు, నేను అలా చేయలేను, నేను అలా చేయలేను. అయితే ఆ హంతకుణ్ణి రక్షిస్తావా? నీ గుండెలో ఊరు కట్టుకున్న పగ తీర్చుకోవా? రాణి వాళ్ల చేతుల్లో ఉన్నంత కాలం, నువ్వు నిజం దాచినంత కాలం వాణ్ణి ఎవ్వరూ రక్షించలేదు, వాణ్ణి ఎవ్వరూ రక్షించలేదు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? నా పగ కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోవాలా? ఒక అమాయకుడు అన్యాయంగా అంతమైపోవాలా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. వాణ్ణి క్షమిస్తున్నావా? లేదు, వాడు పగవాడు కానీ నిర్దోషి. ఆగు ఆపకు, ఆగు ఆగను, నేను ఆగను. రే రాజా తీసుకోరా అన్నం, రే తీసుకోరా అన్నం తినరా, తినకపోతే కడుపు మాడి తస్తావురా. నువ్వు జైల్లో తస్తే నా ఉద్యోగం కాస్త తస్తుందిరా, తినరా. రే రాజా, రే రాజా. మరి నాయన వీడికి ఏదో అయినట్టుంది, ఏడు కొండల వాడా ఈ రాజా గారిని కాపాడు తండ్రి.
నువ్వా భారతమ్మా? నేనే. ఏం చిట్టావచ్చా? ఏం లేదు, బాబుగారు పంపించారు. అమ్మాయి రాణి. ఓ అదే, వెళ్ళు. రాణి, రాణి, రాణి. అక్క, మా తాతని చంపేశారు అక్క. నీకు నుంచి పారిపో. నన్ను గురించి నువ్వేం బాధపడదు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆగు, ఇలా వద్దు. నా బట్టలు వేసుకోండి. వెళ్ళు అక్క. ఏం భయం లేదు, త్వరగా వెళ్ళు. ఎందుకు వచ్చింది రా ఇక్కడికి? మన అయ్యగారిది గట్టి పోరా. అయితే రానే. ఎవతయ్యది? మన భారతమ్మలా ఉందండి. భారతమ్మ నాలు. భారతమ్మ ఎందుకు వచ్చింది ఇక్కడికి? మీరే పంపించారు కదండే. నేను పంపిస్తాడేమిట్రా? వెళ్ళండి. ఎక్కడున్నా సరే వెతికి తీసుకురండి. వడ్డీ చేతిలో వచ్చే రామ్మి ప్రాణాలు చేస్తాం. అవుతారం చెప్పి. నువ్వు ఎంత తప్పించుకుపోదాం అనుకున్నా వీల్లేదు. చెప్పు చెప్పు. నేనే హరిబాబు, నేనే. నాకంతా తెలుసు. నీ అన్యాయాలు అక్రమాలు ఎవరు చూడలేదనుకున్నావు, కానీ నేను చూశాను. నువ్వు చేసిన ఘోరాలు నా కళ్ళారా చూశాను. నిష్కారణంగా జోగుల్ని తప్పించావు. ఇప్పుడు ఒక అమాయకు రాని శీలాన్ని గంగాహరపడికి పూలుకున్నావు. నువ్వెంత పాపాత్ముడివి, ఎంత నీచుడివి. ఇంకా నీ ఆటలు సాగం. రాణి తప్పించు పారిపోయింది. రాణి అడవిలో నుంచి రాణి ఎలా తప్పించు పారిపోతున్నావు? నేను నీకన్నీ తెలుసున్నావు కదా. నీ నోరు మెదపకుండా చెప్తాం. నలుగురులో నువ్వు తలచుకోలేకుండా చెప్తాం. ఎవరన్నా యాదు? నువ్వు ఏం జరిగింది? ఏం జరిగింది? మా తాతను చంపేశారు. పార్వతక్క హరిబాబు గారి గోడౌన్లో ఉంది. Thank you.
హరిబాబు భయంగా ఉందా? ఈ ఊరి ప్రజలందరినీ పీడించుకుతున్నప్పుడు ఏమైందా భయం? మా పొలాలు కాల్చి మా పంటలు మసిచేశాం, అయినా తగ్గింది. కానీ ఈ రోజు మా ఇంటి గౌరవాన్ని మంట కలపాలని చూస్తావా? ఆమె ఎవరనుకున్నావురా? నా వదినమ్మ, అంటే నాకు తల్లి లాంటిది. అలాంటి దేవత పైన చేయగేస్తా ఉంటా ద్రోహి. అవునమ్మా, నువ్వేమీ దిగులు పెట్టుకోబాక. ఏదో మాతో పాటే కలువ గంజు తాగి ఇక్కడే పడుందు గాని కదా. మీ ఆట మన పొలం దాకా వెళ్ళి అట్టాగి. మరిది గారు అన్నం తిని పెడుతురు గాని. ఇప్పుడా బలేదానివే, అవతల పొలాన బోల్డ్ అంత పని ఉంది వదిన, అన్నం అక్కడికే పంపించు. పొలం తీసుకొచ్చేవాడు వచ్చిన తర్వాత అలాగే పంపిస్తాను గాని, ఇప్పుడు ఇక్కడే తిని వెళ్ళండి అంతేగా రాణి. ఏంటి వదిన? ఏ, నేను అన్నది నిజం కాదా? అవునరా అయ్యా, ఎన్నాళ్ళు ఎట్ట పెళ్లి పేరంటం లేకుండా ఉంటా? ఇప్పుడే నా పెళ్లికి ఎంత తొందర వచ్చిందిలేవే. అది సరేనమ్మో, మన కన్నం గారు చెప్పారు పట్టణంలో మంచి కళ్ళ డాక్టర్ వచ్చాయంట, నిన్న అడిగి తీసుకెళ్లి నీ కళ్ళు బాగు చేస్తారా? ఏం బాబు, అన్ని పనులు మీరే చేస్తారా? మమ్మల్ని కూడా ఏమైనా చేయనిస్తారా? మీరేం చేస్తారు? ఈ ఇంట్లో నాకు సాయంగా తోటికోడలు తీసుకొస్తాను మరిది గారు. ఏం మామయ్య, ఇంకా తీసుకొచ్చేది ఎవరినమ్మా? రాణి ముందే వచ్చి కూర్చుందిగా. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. నమస్తే. ఖైదీ వేడుకోండి. సారీ సార్, అలవాట్లు పొరపాటు అయిపోయింది. రాజా, నీకు ఒక వార్త తెచ్చాం, భయపడదు. శుభవార్తే సార్. అది మీరు వచ్చారు చెప్పండి సార్. రాజా, నీ మంచితనానికి బహుమానంగా నీకు శిక్ష తగ్గించారు.
ఇదిగో డ్రైవింగ్ లైసెన్స్. అరే ఎవటో చటపటాయిస్తావు, పుచ్చుకో. రాజా, నువ్వు ఈ జైలు నుంచి స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. రా, పట్నంలో వదిలిపెడతాను. వద్దు బాబు, ఇప్పటికే ఒక బిడ్డ పోయి ఏడుస్తున్నావు, ఈ రెండో బిడ్డను కూడా తీసుకెళ్తారా? బాబు రాజా, నిన్నింకా సోన్నైనా లేదు. వచ్చినట్టే వచ్చి మూడాళ్ళు మురిపించి వెళ్ళిపోతావా బాబు? ఇది అన్యాయం సార్. ఆ యాన నాకు తెచ్చేసేటప్పుడు ఏం చెప్పారు? ఆ చివరి కుటుంబాన్ని నేనే ఆదుకోవాలని చెప్పారా? ఆ మరో బాధ్యత నేనే మోయాలని చెప్పారా? మరి ఏం చేయాలి? పెట్టే చేశారు మాడి మసిపోయిన పొలాల్లో మళ్ళీ ఇత్తనాలు వేసుకుని పంటలు పండించుకోవాలా? మా అమ్మ కళ్ళు బాగు చేయించుకోవాలా? ఆ పెట్టలేదు కాస్త కొంత పై తీసుకురావాలా? సార్, మీకు దండం పెడతా, నా శక్తి మాత్రం తగ్గించండి, నా శక్తి పెంచండి. నేను బతుకున్నది కాదు, ఎప్పుడు అక్కడే ఆ ఇంట్లోనే ఉండేది. చూడండి, శిక్ష అయిపోయింది అంటే నువ్వు స్వతంత్రుడు అన్నమాట. ఎక్కడ ఉంటావో ఏం చేస్తావో అంతా నీ ఇష్టం. బాబు రాజా. నాయనా. ఏమ్మా? వచ్చావా అయ్యా? అన్నయ్య. బాబు, మమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళకూడదు. మరిది గారు, బాబు మీ అన్నయ్య లేనందువల్ల వదిలిగా మీకు పెళ్లి చేయవలసిన బాధ్యత నాకుంది. బుల్లోడా, అన్ని దండలు నీకేనంటే నా చెల్లెలికి ఒకటి. ఈ శిక్షయే శ్రీరామ రక్షని, ఈ చెరసాలే మరు జన్మకు ఉండాలని కోరుకుంటాను. ఇంకేమంటాను? చెబుతాను.